शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वररयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्दूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षौरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकां। हरिः ओं। परमेश्वरस्वरूपेण सभके नमस्कारं। జగన్మాత యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనం ఈ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు కార్యక్రమంలోకి ప్రవేశించాం. ఈ 9 రోజులు అమ్మవారిని అర్చించుకోవడం, అర్చన జరుగుతుండగా చూడడం, అర్చనలో పాల్గొనడం, ఇటువంటివి జన్మజన్మాంతర సుకృతం ఉంటే తప్ప సంభవించేటటువంటి విషయాలు కాదు. నిన్నటి రోజున మీకు నేను మూకపంచశతి గురించి కొంత ఉపోద్ఘాతాన్ని ఇచ్చి ఉన్నాను. ఇవాళ నిన్నటి రోజున మీకు ఆర్యాశతకంలోంచి ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేశాను. ఇవాళ పాదారవింద శతకంలోంచి ఒక శ్లోకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మీరు ఈ శ్లోకాన్ని వినే ముందు నేను మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ శ్లోకాన్ని కేవలం మీరు ఒక శ్లోకాన్ని వింటున్నానన్న భావనతో వినకండి. ఈ శ్లోకం గురించి పెద్దలు ఏమంటారంటే ఇది ఒక గొప్ప మంత్రమే అంటారు. ఒకటి, అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ చెప్పినటువంటి శ్లోకం అవడం, ఆ శ్లోకం పలికినప్పుడు వచ్చేటటువంటి వాగ్రూపము, ఆ ధ్వని, ఆ శబ్దస్వరూపం అమ్మవారే అయి ఉండడం. ఈ కారణం చేత ఈ శ్లోకానికి ఒక శక్తి ఉన్నది అంటారు పెద్దలు. ఏమా శక్తి అంటే, ఈ శ్లోకం చదివిన, ఈ శ్లోకం గురించి చెప్తున్నప్పుడు విన్న నవగ్రహములలో ఏ ఏ గ్రహములు మన పట్ల వ్యగ్రతతో ఉన్నా సరే ఆ గ్రహములు ఉపశాంతిని పొందుతాయి అని. ఇది ఒక మంత్రం మీరు చేయాలనుకోండి, అంగన్యాస కరన్యాసములు మీకు తెలిసి ఉండాలి, ఒక గురువు దగ్గర మీరు ఉపదేశం పొంది ఉండాలి. ఆ మంత్రాన్ని స్వరం తప్పకుండా చేయడం, ఆ మంత్రాన్ని జాగ్రత్తగా చేసి తత్ఫలితాన్ని ధారపోయడం, ఇలాంటివి మీకు తెలిసి ఉండాలి. ఈ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మహత్తరమైనటువంటి శక్తిని తీసుకొచ్చి దీంట్లో నిక్షేపించేశారు మహానుభావుడు, ఒక మహాకవి. ఆయన మూకశంకర అన్న పేరుతో ఆ కాంచీపీఠాన్ని అధిష్ఠించారు. నాకు మూకుడు మూకుడు అన్న మాట వాడడానికి ఎందుకో కించిత్ బాధగా ఉంటుంది. ఇంచేత నేను ఆ మూకుడు అనవలసిన చోట ఆ వ్యవహారికంలో పొరపాటున అలా వస్తే నన్ను స్వామి క్షమించుగాక మూకశంకరులు అంటుంటాను. నేను మూకశంకరులు అన్నప్పుడు మళ్ళీ ఇదేమిటి, ఏదో కొత్త పేరు చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఆ మూక మహాకవే మూకశంకరులుగా పీఠాధిపత్యం వహించారు కాబట్టి కనీసం అలా వారి గురించి మాట్లాడడం కొంత గౌరవంగా మాట్లాడడం అవుతుందేమో. అందుకని మూకుడు మూకుడు అని వారి స్తోత్రం గురించి చెప్తూ అనడం నాకు అంత పెద్ద ఇష్టంగా లేదు. అందుకని మూకశంకర అంటూ ఉంటాను నేను. నేను ఒకవేళ మూక అని ఎక్కడైనా అను అంటే నన్ను అమ్మవారు క్షమించుగాక. ఈ శ్లోకాన్ని మీరు ఇప్పుడు అవధరించే ప్రయత్నం చేయండి. ఇందులో మూకశంకరులు అంటారు, దధానో భాస్వత్త
అమృత నిలయో లోహిత వపుహు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే. నిజంగా మహానుభావుడికి అమ్మవారి పాదముల వంక చూస్తూ ఇతపూర్వం తాను మాట్లాడడానికి శక్తి లేనటువంటి వ్యక్తి అమ్మవారి శక్తి తనలో ప్రవేశించి ఆ శక్తే వాగ్రూపంగా మారిపోయింది. మారిపోయి ఆవిడ పాదారవిందములను అలా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తిగా మారింది, అది వాక్కుగా మారింది. ఆ వాక్కు బయటికి వచ్చింది అమ్మవారి అనుగ్రహం చేతనే, అది గ్రంథస్థమైంది. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం సాక్షాత్ మనం భగవద్గీత అని కృష్ణవాణిని ఎలా చెప్పుకుంటామో ఈ శ్లోకం అమ్మవారు గ్రహముల యొక్క వ్యగ్రతని ఉపశాంతి చేయించడం కోసం అమ్మవారే చూపించినటువంటి దారి. ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ శ్లోకం చెప్పేటప్పుడు మూకశంకరులు అమ్మవారి పాదాల వంక చూస్తూ మాట్లాడుతున్నారు. ఇవాళ మీరందరూ కూడా మీ సౌకర్యం కోసమే మేమేం చేశామంటే ప్రదోషవేళ పూజ, ప్రదోషవేళ పూజగా లోపల జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నీరాజనం చెప్పినప్పుడు అక్కడ నీరాజనం ఇస్తారు. నీరాజనం అయిపోయిన తర్వాత ఇవాళ అమ్మవారికి దర్బార్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పాదాల వంక చూసి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఇవాళ మీరు వింటున్నారు కాబట్టి మీకు అమ్మవారి అనుగ్రహము కలుగుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ మూకశంకరులు అంటారు, అమ్మా దధానో భాస్వత్త, నీ పాదములు సూర్యునితో సమానమైనవని చెప్పడము కుదరదు. నీ పాదముల వంక చూసినప్పుడు నాకు సూర్యగ్రహము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. భా అన్న మాటకి కాంతి అని పేరు, అందుకే ఆయనకి భానుడు అంటారు. అమ్మవారి మొట్టమొదట మనం గ్రహాలు చెప్పేటప్పుడు ఏ గ్రహం చెప్తాం? సూర్యగ్రహాన్ని చెప్తాం. సూర్యగ్రహానికి ఒక శక్తి ఉంది జ్యోతిష శాస్త్రంలో, అది ఆత్మోద్ధరణమును కలిగిస్తుంది, ఆత్మపీడని కలిగిస్తుంది. అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అన్న తర్వాత అక్షతలు తీసి యజమాని మీద వేసి సూర్యగ్రహ పీడ విముక్త్యర్థం అని అక్షతలు వేస్తారు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు అంటే, సూర్యుడు ఏం చేస్తాడో మాకు తెలియకపోవడం ఏమిటండి, ఆయన వెలుతురు, వెలుతురు పుట్ట, అసలు సూర్యోదయం అనేటటువంటిది కలగగానే మొట్టమొదట ప్రయోజనం పొందేటటువంటిది మనకి స్ఫురణలోకి వచ్చేది ఒకటి ఉంది లోకంలో, అదే పద్మం. పద్మం తపస్సు చేస్తుంది రాత్రంతా మొగ్గగా ఉండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయా అని. కొన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మీరు తామర మొగ్గ దగ్గర చూపించారనుకోండి, ఆ తామర విచ్చుకోదు. అందుకే ఈ శ్లోకం చెప్పగానే రేపు తామర పూలతో పూజ చేస్తున్నాం. రేపు ఆ తామర పూలతో పూజ అమ్మవారికి జరుగుతుండగా మీరు చూసి తీరాలి. అందుకే ఆఫీస్ టైములు అయ్యే లోపల అందరూ చూసి వెళ్ళిపోయేటట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. తామర మొగ్గ సూర్యకిరణానికి విచ్చుకుంటోంది. అమ్మవారి యొక్క పాదముల యొక్క శక్తి అలా తామర మొగ్గల్ని విచ్చుకునేటట్టు ఏమైనా చేస్తోందా అంటే, ఇప్పుడు మీరు శంకర భగవత్పాదుల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. శంకరులు అన్నారు సౌందర్య లహరిలో, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగీ చ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం అంటూ సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కీం అన్నారు మూక మహాకవి మూకశంకరులు. ఈ మాట చెప్పే ముందు బహుశా శంకర భగవత్పాదులు వారి దృష్టిలో ఉన్నారు కొంతవరకు, జగద్గురువులు కదా, వారెవరి దృష్టిలో ఉండరు. ఒక పద్మం విచ్చుకోవాలి అంటే సూర్యకిరణాలు పడాలి. సూర్యకిరణాలు పడితే విచ్చుకున్నటువంటి పద్మం రాత్రి అయిందనుకోండి ముడుచుకుపోతుంది. మంచులోకి తీసుకెళ్ళి మీరు తామర పువ్వుని పెట్టారనుకోండి, వెంటనే అది ఆ రేకులన్నీ కూడా బరువుగా అయిపోయి ఆ మంచు చేత కొట్టబడి రెక్కలు ఎక్కడికక్కడ రేకులు ఊడిపోతాయి. శంకరాచార్యులు వారు అంటారు, నీ పాదాలకి తామర పువ్వులకి పోలిక ఏమిటమ్మా, చాలామంది తెలియక నీ పాదపద్మములు పాదపద్మములు అంటుంటారు.
అసలు అలా ఎలా చెప్పడం కుదురుతుంది? నీ పాదాలకి పద్మాలకి పోలిక లేదు. నువ్వు పుట్టింది హిమాలయ పర్వతాల మీద పుట్టావు కాబట్టి హిమగిరి సుతే అని పేరు నీకు. నువ్వు మెట్టింది హిమాలయ పర్వతాల్లోనే మెట్టావు, కైలాసనాథుడు అక్కడే ఉంటాడు కాబట్టి నీకు హిమాలయ పర్వతాల మీద నడవడం అనేటటువంటిది నీకు అలవాటైపోయింది. నువ్వు మంచుకొండల మీద తిరుగుతుంటావు, ఏది తామర పువ్వులను అలా మంచుకొండ మీద తిరగమనండి. తెల్లవారితే విచ్చుకుంటాయి, చీకటి పడితే ముడుచుకుంటాయి. నీ పాదాలు అలా ఒకనాడు విచ్చుకోవడం ఒకనాడు ముడుచుకోవడం నీ పాదాలకి తెలియదు. నీ పాదాలు నిశచరమభాగేచ విషదౌ, అవి ఎప్పుడు ఈ పద్మాలైతే చీకటి పడితే ముడుచుకుపోతాయి, నీ పాదాలు రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడైనా సరే. ఆర్తితో ఉన్నవాడు ఒక్కసారి అమ్మవారి పాదద్వందాన్ని ఇక్కడ తలుచుకుని నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభి స్తరూణాం దివ్యానాం హసతీవతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ. ఎక్కడున్నా సరే ఎంత దరిద్రుడైనా సరే ఇక్కడ కానీ అమ్మవారి పాదాలొక్కసారి తలుచుకుని నమస్కారం చేశాడా అంతే. వాడు కష్టం నుంచి గట్టెక్కిపోతున్నాడమ్మా, నువ్వు ఉత్తర క్షణం రక్షించేస్తావు, నీ కంటి చూపు చేత రక్షించగలిగినటువంటి దానివి, నువ్వు రావక్కర్లేదు, నేను రక్షిస్తాను సుమా అని నువ్వు ఏమీ ముద్రపట్టక్కర్లేదు. నీ కంటి చూపు ఎప్పుడు పిల్లల్ని తల్లి చూసినట్టు నువ్వు అలా కనుగుడ్లు తిప్పుతూ చూస్తూనే ఉంటావు. దృశాద్రాఘీయ శ్యాదర దళిత నీలోత్పల రుచ, బ్రహ్మాండాల వర్ణంత వరకు నీ దృష్టి అలా తిరుగుతూనే ఉంటుంది. నీ పాదములు తలుచుకోగానే ఎంత దరిద్రుణ్ణైనా నువ్వు రక్షిస్తావు, నిస్సంకోచం అందులో సందేహం లేదు. అటువంటి తల్లివి నువ్వు, అటువంటి నీ పాదాలకి ఏదో పొద్దున్నే విచ్చుకుని రాత్రికి ముడుచుకుపోయేటటువంటి తామర పువ్వులకి ఎలా పోలికి చెప్తామమ్మా? ఓడిపోయాయి తామర పువ్వులు నీ పాదములయందు. ఆ తామర పువ్వుల్ని పగటిపూట వికసింపచేసిన సూర్యకిరణములు నీ పాదములతో పోల్చడానికి సరిపోతుందా? పైగా తామర పువ్వులు ఒక కోరిక కోరుకుంటాయి, లక్ష్మీదేవి తమలో నివాసం ఉండాలి అని కోరుకుంటాయి, తమలో ఉండాలని తామర పూలు కోరుకుంటున్నాయి. కోరుకున్న వాళ్ళకి లక్ష్మిని సృజించేస్తాయి, వర్షించేస్తాయి నీ పాదాలు. దాచుకోవడం తామరలకి తెలుసు, వర్షం చేయడం నీ పాదాలకి తెలుసు. నీకు తామరలకి పోలిక అమ్మా, ఎవరు చెప్పారు ఈ మాట? నీ పాద పద్మములన్న మాట ఏమిటి? నేను ఒప్పుకోనమ్మా అన్నారు శంకరాచార్యులు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని సూర్య భగవానుడు తన కిరణముల చేత పద్మములను వికసింపచేస్తున్నాడంతే, అంత మాత్రం చేత ఆ పద్మములు అమ్మవారి పాదములకు సాటి అవుతున్నాయా? సాటి కావట్లేదు. కాబట్టి అమ్మా నీ పాదములను చూసినప్పుడు నాకు సూర్యుడు గుర్తొస్తున్నాడు ఆ కాంతి చేత. కానీ సూర్యుడి యొక్క కిరణములు కానీ సూర్యకాంతి కానీ సూర్యకాంతి వలన కలిగేటటువంటి ప్రయోజనములు కానీ నీ పాదకాంతికి సరిపోవు. నీ పాదకాంతి గొప్పది సూర్యుడికన్నా. సరిగదా, నీ పాదము సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యోదయం అవగానే మన అందరిలోనూ కూడా ఒక్కసారి అమ్మయ్యా తెల్లవారిందంటాం, ఒక ధైర్యం వస్తుంది అమ్మయ్యా తెల్లవారిందంటాం. చీకటి పడితే భయంగా ఉంటుంది, చీకటి పడితే భయంగా ఉండడం తప్పు కాదండి, అది మంచి లక్షణం. కాబట్టి బుద్ధి వికసనమును పొందదు. సూర్యోదయం అవగానే మనం బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని గాయత్రి చేసుకుని లేచి సూర్యోదయం అవుతుంటే చూడగానే గొప్ప ఉపశాంతి కలుగుతుంది మనసులో, అమ్మయ్యా సూర్యోదయం అయింది, పగటి పూట అయిపోయింది, నాకు సంతోషం అనుకుంటాం. విరాట పర్వంలో తిక్కన గారు మాట అంటారు, నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. సూర్యతత్వాన్నంతటినీ చెప్పాడు మహానుభావుడు తిక్కన గారు అందులో. నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా, పద్మములు రాత్రంతా ఇలా ముడుచుకుని మొగ్గలుగా ఉండి ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయా అని చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమా అన్నట్టుగా ఆ సూర్యోదయం అవగానే ఆ తామర పూలు విచ్చుకుంటున్నాయి. నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా, చీకటి పడితే చక్రవాక పక్షులకి కళ్ళు కనపడవు,
వాటికి చాలా అన్యోన్యత అయినా ఒకదానికొకటి కనపడక విడిపోతాయి. మళ్ళీ సూర్యోదయం అవగానే ఒకదానికొకటి కనపడి ఒకదానికొకటి పక్క పక్కన చేరి ఇలా ఒరుసుకుంటూ రెండు దగ్గరగా చేరి కోకువరావాలతో సంతోషపడిపోతాయి. అందుకని రాత్రంతా చక్రవాక పక్షులు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమా అన్నట్టుగా సూర్యుడు దోయించాడు. జన సమాజ కరపుట హృదయ సరోజముల కుముకుల నంబును జృంభణంబును నచ్చి మనుష్యుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకుంటున్నాయి. చంద్రోదయానికి కలువ విచ్చుకుంటుంది, సూర్యోదయానికి ముడుచుకుంటుంది. పద్మం సూర్యోదయానికి విచ్చుకుంటుంది, సూర్యాస్తమయానికి ముడుచుకుంటుంది. అందుకని జనుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకున్నాయి. ఎందుకని ఇలా సూర్యుడిని చూడగానే నమస్కారం చేస్తాం. హృదయం అనేటటువంటి పద్మము విచ్చుకుంటుంది, అమ్మ సూర్యుడు ఉదయించాడని. జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళ నంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. భానుబింబం సూర్యోదయమై ఆకాశంలో వెలుగుతోందమ్మా అన్నారు తిక్కనామాచ్యుల వారు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇందులో మనస్సుకి హృదయమునకు జృంభణము, చేతులతో నమస్కరించడము, ఈ రెండూ సూర్యుడు ఒకడే చేస్తున్నాడా? యథార్థమునకు అమ్మవారు చేస్తోందా? ఎవరు ఆ భాను మండల మధ్యస్థ భైరవి భగమాలిని? ఆ సూర్యుడిలో ఉండి వెలుతురుగా భాసిస్తున్నది ఎవరు? అమ్మవారే. పైగా మీరు ఇంకా చీకటి విచ్చుకోకుండా సూర్యోదయం కాకముందు బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని మీరు సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రీమాత యొక్క ప్రార్థనా శ్లోకాన్ని చదువుకుని మీరు ధ్యానముద్రలో కూర్చుని అమ్మవారి ఎర్రటి పాదములను ధ్యానం చేస్తున్నారనుకోండి, ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన జాతృధ్యేయ రూప మూడు ఏకమైపోయి మీలో ఒక గొప్ప ఆనందం కలిగి ఇక్కడ ఉండేటటువంటి హృదయ పద్మము విచ్చుకుంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది, ఉద్యద్భాను సహస్రాభ అంటాడు వ్యాస భగవానుడు. ఉద్యత్ ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం చదవగానే అమ్మ అంత కాంతితో వస్తోందనగానే అని మనం ఎలర్ట్ అవుతాం, ఒక్కసారి మనం ఉత్కంఠతో ఉంటాం. కాబట్టి అమ్మ అసలు జనుల యొక్క హృదయములందు ఆ వికసన తత్వమును కల్పించగలిగినటువంటి శక్తి నీయందుంది. సూర్యుడి గురించి చెప్తే ఏం చెప్తాం మనం? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి అంటాం ఆదిత్య హృదయంలో. నీవే బ్రహ్మ, నీవే విష్ణువు, నీవే శివుడు అంటాం. అమ్మవారి గురించి చెప్తే ఏం చెప్తాం? సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అంటాం. అమ్మవారు ఐదు కార్యాలు చేస్తుంది. ఏమిటి ఐదు? సృష్టి స్థితి లయం విడిచిపెట్టేసేయండి, అమ్మ ఇంకొక రెండు పనులు చేస్తుంది, తిరోధానము అనుగ్రహము. తిరోధానం అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు అమ్మవారికి తెరహేశారు, ఇప్పుడు అమ్మవారు మీకు కనపడుతోందా? కనపడదు. తిరోధానం అంటే అమ్మవారు ఒక నాటకం ఆడుతుంటుంది. అమ్మవారు ఆడేటటువంటి మహానాటకమే భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో కంటికి ఎదురుగుండా వ్యక్తులు కనపడుతూ జగత్తు కనపడుతూ రాగద్వేషాలకి లోనైపోతూ ఉండేటటువంటి ఈ ప్రపంచమంతా అమ్మవారి మాయా క్రీడ. ఇలాంటి వాటినన్నింటినీ పక్కన పెట్టేసి అంతటా బ్రహ్మము కనపడేటట్టుగా చెయ్యగలగడం కూడా అమ్మవారే చెయ్యగలదు. ఎప్పుడు చేయగలదు? ఆవిడ తెర తీసేస్తుంది. తెర తీసేస్తే ఏమవుతుంది? ఇప్పటి వరకు ముక్కు పుడకలు కనపడ్డాయి, గాజులు కనపడ్డాయి, కేయూరములు కనపడ్డాయి, కంకణములు కనపడ్డాయి, ఇప్పుడు బంగారం కనపడుతుంది. అన్నిటిలో ఉన్నది బంగారమేనండి అంటాడు. ఇప్పటి వరకు నామరూపాలు చూశాడు, ఇప్పుడు ఆ నామరూపాలు ఏ వస్తువునందు ఉన్నాయో వస్తువుని చూస్తాడు, సత్యం చూస్తాడు, ఆరోపితమును విడిచిపెడతాడు. అందుచేత మాయని తీసి సత్యాన్ని చెప్పడం అమ్మవారు చేస్తుంది. మాయ కప్పి ఉంచడం తిరోధానం. ఏమీ కనపడకుండా ఎప్పుడు ఏదో సంసారం, మా ఆవిడ మా పిల్లలు అనేటట్టుగాను ఆవిడే చేస్తుంది. లేదురా, ఇదంతా ఈశ్వరమయం జగత్ అనేటటువంటి జ్ఞానాన్ని ఆవిడే ఇస్తుంది. తిరోధానము అనుగ్రహము ఈ రెండూ కూడా ఆవిడ చేస్తోంది. కేవలము ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి అనిపించుకున్నటువంటి సృష్టి స్థితి లయముల కన్నా అమ్మ నువ్వు ఇంకో రెండు పనులు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు సదాశివానుగ్రహద, నువ్వు తిరోధానమును చేస్తున్నావు, అనుగ్రహమును చేస్తున్నావు, పంచకృత్య పరాయణ. కాబట్టి మా యందు జ్ఞానస్వరూపం ఎవరు? నువ్వే. మాకు మాయ తీసేసేదెవరు? నువ్వే. మాకు మోక్షం ఇచ్చేదెవరు? నువ్వే. మా జన్మకి కారణమెవరు? నువ్వే.
మేము స్థితి ఎవరి వలన కలిగింది? నీ వలనే. అసలు ఇంకొక మాట చెప్పనా అమ్మా, ఆ సూర్యచంద్రులు ఎవరమ్మా నీ స్థనములు? అందుకే సూర్యచంద్రులను అమ్మవారికి నేత్రముల కింద చెప్తారు, అమ్మవారి తాటంకముల కింద చెప్తారు, అమ్మవారి స్థనముల కింద చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, పేరాల భరత శర్మ గారు శారదానంద లహరిలో ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు. ఎప్పుడో చదివాను ఆ శారదానంద లహరి. ఒక్కడు ఎనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముఖాలతోడ నీయక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబము తక్కక నీయురంబునను దల్పకయున్ననహరి సల్సతి అంటారు. అమ్మా నువ్వు నీకు ఇద్దరు బిడ్డలని లోకం అనుకుంటోంది, ఒకడు విఘ్నేశ్వరుడు ఒకడు సుబ్రహ్మణ్యుడు, ఒక ఆయనకి ఏనుగు ముఖం ఒక ఆయనకి ఆరుముఖాలు. మా అమ్మ అని వచ్చి ఇద్దరు చెరోతొడ మీద కూర్చుని ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు పాలు, ఒక ఆయన ఆరు ముఖాలతో తాగేస్తున్నాడు. అమ్మ మేము నీ బిడ్డలమే కదా, ఆ బ్రహ్మకీట జనని నువ్వు మా తల్లివి, మేమెప్పుడు తాగుతామమ్మా నీ పాలు, మా ఆకలి ఎప్పుడు తీరుతుందమ్మా అని మనం అడుగుతామేమోనని ఇనబింబము చంద్రబింబము తక్కకని యురంబునను దాల్పకయున్న అహర్నిశల్సతి. అమ్మవారు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా మార్చుకుని ఆహారోత్పత్తి అంతా సూర్యుడి వల్ల జరుగుతుంది. ఎక్కువ తినేస్తే వచ్చే అనారోగ్యాలన్నీ చంద్రుడి యొక్క కిరణముల చేత ప్రకాశించినటువంటి ఔషధుల చేత తీరుతాయి. కాబట్టి అమ్మ లోకాన్ని నువ్వు మళ్ళీ తల్లిగా కాపాడుతున్నావు కదమ్మా, కాబట్టి సూర్యుడిగా సూర్యుడు చేస్తున్న దానికన్నా నీ పాదములలోంచి వచ్చేటటువంటి సూర్యకాంతిని మించిన కాంతి సూర్యుణ్ణి దాటిపోయింది కదమ్మా. ఇన్ని ప్రయోజనాలు అటువైపు నుంచి ఎక్కడ వచ్చాయి? నీలోంచి వచ్చాయి. దదానో భాస్వత్త, ఇది మూక హృదయం, ఇది మహానుభావుడు మూక శంకరుడు. అందుకనమ్మా నీ పాదాలతో సూర్యుణ్ణి పోల్చి నేను ఎలా చెప్పను? సూర్యుడిని నీ పాదాలతో పోల్చడం కుదరదమ్మా. అమ్మవారు మందస్మితం చేసింది, ఎంత గొప్ప ఆలోచన వచ్చిందో. ఎక్కడిది ఆలోచన? తానిచ్చిందే, తానిచ్చిన ఆలోచనే, తానిచ్చినటువంటి స్ఫురణే, తానిచ్చిన ఊపిరే, తానిచ్చిన వాక్కుగా మారి పైకొస్తోంది. ఇప్పుడు మీరు దధానో భాస్వత్త అన్నప్పుడు నేను చెప్పగలుగుతున్నానంటే ఎవరి అనుగ్రహం లోపల నుంచి బయటకు వస్తోంది? అమ్మవారే బయటకు వస్తోంది అన్నమాట. దధానో భాస్వత్త అమృత నిలయో. పోన్లే అమ్మా నీ పాదాల ముందు సూర్యుడు తక్కువే కానీ పోని చంద్రుడు అంటాననుకుంటున్నావేమో. నవగ్రహాల్లో మరి సూర్యుడు తర్వాత చంద్రుడిని చెప్తాం, చంద్రుడు అంటాననుకుంటున్నావేమో. చంద్రుడు కూడా నీ పాదాలతో సాటి అని చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అమ్మా? చంద్రుడు దేనికి గొప్ప? చంద్రుడిలోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. అందుకే పరమశివుడు ఎప్పుడు ఆ అమ్మవారు కూడా తదియనాటి చంద్రరేఖని పెట్టుకుని ఉంటారు, అమృత బిందువులు పడుతూ ఉంటాయి. ఆ అమృత బిందువులను మన రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉంటుంది మూర్తి, ఒక చెంబుతో పట్టుకుని తల మీద పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఇది పోసుకున్నప్పుడు ఈ చెంబుకు నింపుకుని మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు. అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు శంకరుడు ఆత్మానందమనందు. అటువంటి శివుడమ్మా అటువంటి ఆత్మానందాన్ని అటువంటి అమృతాన్ని స్రవించేటటువంటి చంద్రుడు. ఈ అమృతాన్ని తాగితే ఏమవుతుంది? మళ్ళీ పుట్టాడు అంతే కదా. అమృతం తాగాలి, అమృతం తాగాలని ఎందుకు అనుకున్నారు? మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు కాబట్టి. ఇంకా ఇదే ఆఖరి చావు కాబట్టి, ఇదే ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం, ఇక మళ్ళీ శరీరం విడిచిపెట్టడం అన్నది ఉండదు. ఎందుకు ఉండదు? ఇంకోసారి శరీరం పుచ్చుకోడు కాబట్టి. అది అమృతం తాగడం అంటే. కాబట్టి దేవతలందరూ ఏమన్నారు? మేము అమృతం తాగుతాం, అమృతం తాగుతాం అన్నారు. అమ్మా నేను మాట అడుగుతాను, నువ్వు నిజంగా చెప్పు. శంకరులు అంటారు సౌందర్య లహరిలో, సుధామప్య ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విషద కరాళం జక్ష్వేళం కబళ తవ తక్కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. ఏది ఆ పాల సముద్రాన్ని చిలికి అమృతం వచ్చినప్పుడు అమృతం తాగి మేమందరం ఇంకా చావు లేకుండా ఉండిపోతామనుకున్న వాళ్ళల్లో ఎంతమంది చావు లేకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా? అందరూ వెళ్ళిపోయారు. ఏది బ్రహ్మగారి, ఆ బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఆ దేవతలేరి, వెళ్ళిపోయారు. యుగం మారిపోయింది, కొత్త దేవతలు వచ్చేసారు. చచ్చిపోతామేమోనని ఎవరూ తాగందేమిటి? హలాహలం ఒకటే, మాకు అక్కర్లేదన్నారు. అది పుచ్చుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరున్నారు? మీ ఆయన ఉన్నాడు. అమ్మా మరి ఆయన హలాహలం పుచ్చుకుంటే ఆయనకి ప్రమాదం ఎందుకు రాలేదమ్మా? తవజన నీ తాటంక మహిమ, నీ తాటంకముల గొప్పతనం అమ్మా. తాటంకములు ఐదోతనాన్ని సూచిస్తాయి. సూర్యచంద్రులు ఇద్దరూ నీకు తాటంకములుగా ఉంటే హలాహలం తాగేసిన మీ ఆయనకి ప్రమాదం ఎందుకు వస్తుందమ్మా? అందుకని రాలేదు, నీ ఐదోతనం అంత గొప్పది. అందుకని
శంకరుడు హాలాహలం తాగాడంటే ఆయన గొప్ప, నీ తాటంకాల గొప్పమ్మా అన్నారు శంకర భగవత్పాదులు. అలా చంద్రుడిలోంచి అమృతం వస్తుందని తాగిన వాళ్ళందరూ బ్రతికిపోయారా అంటే మనం చెప్పలేం. కానీ అమ్మవారి పాదముల వంక చూసి నకధీదితి సంచన్న మజ్జన తమోగుణ, అమ్మవారి అవయవాలన్నిటినీ నువ్వెక్కడ చూసి ఉపాసన చేస్తావురా? అలా చెయ్యలేవు. కనీసం అమ్మవారి కాలి బొటనవేలి గోటి యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లని కాంతి నీకు ఎప్పుడైనా జ్ఞానమనందు దర్శనమైతే జన్మ జన్మాంతరముల నుండి నిన్ను వెంటాడుతున్నటువంటి చీకటనబడే తమోగుణం విరిగిపోతుంది. అంత గొప్పది అమ్మవారి యొక్క గోటి కాంతి. అటువంటి తల్లివి కదా నీ పాదములను నమ్మినటువంటి వాళ్ళు, నీ పాదాలని స్తోత్రం చేసిన వాళ్ళు మళ్ళీ పుట్టడం అన్నది ఎక్కడుందమ్మా? ఇంకా లేదు. వాళ్ళు అజరామరమైపోయారు. వాళ్ళు అజరామరమైపోవడం కాదు, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు అమృతధారలైపోయాయి. అమృతధారలై తర్వాత 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 వచ్చినటువంటి కొన్ని వేల తరాలని గట్టెక్కించేశాయి. ఎందుకు గట్టెక్కించాయి? నీ పాదములను చూచి వాళ్ళు చేసినటువంటి స్తోత్రములు వాళ్ళ తర్వాత కూడా అమృతత్వాన్ని ఇప్పించే శిష్యులకి. అమృతం తాగిన వాళ్ళు వాళ్ళు పొందారేమో, కొన్నాళ్ళు పోయిన తర్వాత శరీరాలు వదిలిపెట్టారు, తప్ప వాళ్ళు ఆ తర్వాత వాళ్ళను ధరించిందేది? అమ్మా నీ పాదములు గొప్పవా, అందులో ఉన్న అమృతత్వము గొప్పదా, లేకపోతే చంద్రుడు గొప్పవాడా? చంద్రుడు గొప్పవాడేమిటమ్మా? చంద్రుడు గొప్పవాడని నేను అన్నాను. నీ పాదముల యొక్క చల్లతనం, నీ పాదములలోంచి వచ్చేటటువంటి అమృతం అది గొప్పదమ్మా. అందుకని చంద్రుడు నీ పాదముల ముందు సాటిరాడు. చంద్రుడు అమ్మవారి దగ్గర ఎంత గొప్ప భక్తుడు. మనుశ్చంద్రకు పేర చలోపాముద్రా చమన్మదః అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభక్తారకో దేవ్యాద్వాదశామి ఉపాసకాహ అని 12 మంది అమ్మవారి ఉపాసకులు. ఎంత చంద్రుడు గొప్పవాడైనా అమ్మవారి విషయంలో ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా వ్యాసుల వారి చేతిలో శంకరుల చేతిలో పక్కబెట్టేశారు. శంకరాచార్యులు వారైతే అసలు నిజంగా ఎన్ని ఊహలు చేసేశారో ఆ చంద్రుడిని అడ్డుపెట్టి. నాకు ఆనందం ఆగట్లేదు, ఒక 2 శ్లోకాలు చెప్పేస్తాను, జ్ఞాపకం ఉంటే బయటకు వస్తాయి. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామా సీమతి రసతయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశ నిశభృచం కాంచిక ధియా అన్నారు. ఈ చకోర పక్షులకి ఒక అలవాటు ఉంటుంది, అవి రాత్రి వేళల్లో చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల తిని బతుకుతాయి. అదో విచిత్రమైన అలవాటు వాటికి. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా అసలు ఈ చకోర పక్షులు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఎందుకు తిని బతుకుతాయో తెలుసా? అందరూ అంటారు అబ్బో ఎంత గొప్పవో చక్క, వాటికి ఏం అన్నం అక్కర్లేదు, కూర అక్కర్లేదు, పచ్చడి అక్కర్లేదు, చంద్రకిరణాలు తింటాయంటారు. అసలు రహస్యం నాకు తెలుసమ్మా అన్నారు శంకర్లు. ఏమిటో శంకర అంది అమ్మవారు. అంటే శంకర్లు అన్నారు, అమ్మా చంద్రుడికి నీ ముఖానికి పోలిక చెప్తూ ఉంటారు కదా, అందుకని చకోర పక్షులన్నీ ఒకసారి నీ ముఖం చూద్దామని వచ్చాయి. వస్తే నీ ముఖం చూసేటప్పటికీ వాళ్ళ వ్యాస భగవానుడు చేసినటువంటి స్తోత్రం వాటికి జ్ఞాపకానికి వచ్చింది. అమ్మవారి ముఖ చంద్ర కళంకాభమృగనాభి విశేషక అని అమ్మవారి ముఖం చంద్రబింబంలా ఉంటుంది, అందులో మత్స బొట్టులా ఉంటుంది, ఇది జ్ఞాపకానికి వచ్చి అవి నీ ముఖం వంక చూసాయి. నీ ముఖంలోంచి వస్తున్నటువంటి కాంతి వంక చూసి మనకు అలవాటే కదా, చంద్రుల్లోంచి వచ్చే కాంతి మనం తాగుతూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ కాంతి వస్తోంది, ఇది చంద్రుడితో పోల్చారు కదా, ఇది మనం తాగుదామని గుటుక్కుని తాగేసాయి కాస్త కాంతిని. తాగేసేటప్పటికి ఏమైందో తెలుసా అమ్మా? అమృతం లాంటి పాయసం, అమృతాన్ని మించిపోయినటువంటి పదార్థాన్ని తాగేశారనుకోండి, నోరంతా తీపికి ఇంకేం రుచి తెలియదు. ఆ తర్వాత భార్య పట్టుకొచ్చి కాఫీ ఇచ్చిందనుకోండి, తాగండి అని. అంతకుముందు ఆయన మంచి పాయసం తాగేశాడు, ఇప్పుడు ఆ కాఫీ రుచి తెలియదు, పంచదార వేయలేదే అంటాడు. అంటే ఆవిడ అంటుంది, నేను పంచదార వేయకపోవడం కాదు, మీరు పాయసం తాగారు, మీకు రుచి తెలియట్లేదు అంటుంది. ఇప్పుడు కాఫీ రుచి తెలియడానికి ఆయన ఏం చేస్తాడు? ఓ ఉప్పు కణికోటి తీసుకొచ్చి నోట్లో వేసుకొని మింగుతాడు. అలా అమ్మా నీ ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతిని తాగినటువంటి చకోర పక్షులు ఆ నోటికి పట్టేసినటువంటి తీపి విరగడానికి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములనే పుల్లగంజి తాగాయమ్మా అన్నారు. తప్ప చంద్రకిరణాలకి నీకు పోలికేమిటమ్మా అన్నారు. అక్కడతో వదిలిపెట్టేలేదు. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం
కళాభికర్పూరైర్మరకతమరండన్నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నునం సునంతవ కృతే. ఏంటో అమ్మా జనులు తెలియక ఆకాశంలో చంద్రుడున్నాడు, శుక్లపక్షంలో పెరుగుతాడు, కృష్ణపక్షంలో తగ్గుతాడు అని ఇన్ని మాటలు చెప్తారు. పాపం వాళ్ళకి తెలియదమ్మా అసలు సంగతి. నాకు తెలుసు చంద్రుడేమిటమ్మా, అసలు చంద్రుడు అన్నవాడు ఎవడూ లేడు ఆకాశంలో. అది తెలియక అలా చెప్తున్నారు. అది ఏమిటో తెలుసా, నీ టాయిలెట్ బాక్స్. అది గరుడమణి పూసల పెట్టెతో చేశారు, అది గరుడమణి పూసలతో చేశారు. గరుడమణులతో చేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న పదార్థం కనపడుతూ ఉంటుంది. చంద్రుల్లో ఓ మత్స మత్స అంటుంటారు, అదేమిటో తెలుసామ్మా, మత్స కాదు, నువ్వు బొట్టు పెట్టుకుంటుంటావు కస్తూరి తీసి. నీ పెద్ద కొడుకు కదా మరి చతుర్ముఖ బ్రహ్మగారు, అమ్మకి కావలసిన సామానంతా పెట్టాలని నువ్వు స్నానం చేయడానికి పన్నీరు, నువ్వు రాసుకోవడానికి అంగరాగాలు, అమ్మవారు ఎలా ఏవి ఎలా పుచ్చుకుంటుందో అలా. మనం రేపు 2-3 రోజుల్లో ఇక్కడ సువాసిని పూజ చేస్తాం, అమ్మవారికి ఎలా జరుగుతుందో అలా ఇక్కడ చేస్తాం. చుద్దురుగా అది చూస్తే చాలు, తరించిపోతారు. అందులో అన్నిటికన్నా గొప్పది ఏమిటో తెలుసా అండి, జడకి తాడు కట్టాలి. అది ఆ జడకి తాడు కట్టిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఎన్ని కోట్ల జన్మలెత్తినా అమ్మవారికి మహాభక్తులై పసుపు కుంకాలతో పిల్లా పాపలతో 3 తరాలు చూసి భర్త యొక్క వైభవానికి కారణమైనటువంటి గొప్ప సతీమణులు అవుతారు. అది మర్చిపోయినట్టున్నాం గోపాలకృష్ణ స్వామి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. జడతాడులోటి తెప్పించాలి మనం సువాసిని పూజలకి. కాబట్టి ఆ శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా ఆ చంద్రుడు నీ టాయిలెట్ బాక్స్ అమ్మా. పాపం బ్రహ్మగారు ఏం చేస్తారంటే మా అమ్మ బొట్టెట్టుకోవాలి కదా అని ఇంత కస్తూరి తీసుకొచ్చి అందులో పెట్టాడు, అదే నల్ల మచ్చలా కనపడుతోంది. ట్రాన్స్పరెంట్ బాక్స్ కదా అది, గరుడమణి పూసల పెట్టే లోపలున్నవి కనపడుతుంటాయి, లోపలున్న కస్తూరి కనపడుతోంది, అది నల్లబొట్టు అనుకుంటున్నారు అందరూ. అది కస్తూరి, అమ్మవారు పెట్టుకునే బొట్టు. అందులో ఏదో జలం ఉన్నట్టుగా ఉంటుంది, అది అమ్మవారు స్నానం చేసే పన్నీరు, అమ్మవారు రూసుకునే అంగరాగాలు, ఇవన్నీ అందులో పెట్టి చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ పెడతారు. అమ్మవారు ఏం చేస్తుందంటే మళ్ళీ తెల్లవారేటప్పటికి కొంత పన్నీరు స్నానం చేసేస్తుంది, కొంత కస్తూరి తీసుకుంటుంది, బొట్టు పెట్టేసుకుంటుంది. కస్తూరీ తిలకంచితెందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురా మోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరిజ కృపాసారైర్నతానందినీం శ్రీ శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. సుప్రభాతంలో చదువుతున్నాం కదా, అందుకే సుప్రభాతం అంత గొప్పది. అమ్మవారు కస్తూరి బొట్టు పెట్టుకుని ఉంటుంది. శంకరుడు ఎన్ని మాటలు కనపడితే ఆవిడ ఎంత మహాపతివ్రత అంటే అన్ని మాటలు మోకాళ్ళ మీద వంగి తన లలాటమనందున్న కస్తూరి బొట్టు శంకరుడి పాదాల మీద ముద్రపడేటట్టుగా నమస్కారం పెడుతుంది. శంకరాచార్యుల వారు అన్నారు, అమ్మా నీ అవయవాలన్నీ నునిపే కానీ మోకాళ్ళు గరుకమ్మ అన్నారు. ఎందుకో తెలుసా, అస్తమానం శంకరుడికి మోకాళ్ళ మీద నమస్కారాలు ఎట్టి నీ మోకాళ్ళు గరుకెక్కిపోయాయమ్మా అన్నారు. అలాగే తగిలేయమో, ఇవాళ అభిషేకం చేస్తున్నప్పుడు పసుపు రాస్తుంటే నాకు. అందుకని అమ్మా ఆ చంద్రుడున్నాడే అందులో నువ్వు వాడుకునేటటువంటి పరిమళ ద్రవ్యాలన్నీ అందులో పోసి అక్కడ పెట్టారు బ్రహ్మగారు. నువ్వేం చేస్తుంటావు, రోజు కాస్త పన్నీరు తీసి స్నానం చేసేస్తావు, రోజు ఇంత కస్తూరి తీసి బొట్టెట్టేసుకుంటావు, అందులోంచి అంగరాగాలు తీసి ఒంటి నిండా రాసేసుకుంటావు, చక్కగా కూర్చుంటావు, ఏమైపోతుంది, తగ్గిపోతుంటాయి. అదే కృష్ణపక్షం, ఆ పెట్లో సామానంతా తగ్గిపోతుంది. అమావాస్య వచ్చేస్తూ ఉండగా శారదాదేవి చెప్తుంది, ఏమండో ఎవరి అనుగ్రహం వల్ల మనం బ్రతుకుతున్నామో ఆ తల్లికి కావలసిన సామాను తగ్గిపోతోంది, మళ్ళీ పెట్టండి గబగబా అంటుందిట. అనేటప్పటికీ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి కాస్త కస్తూరి తెచ్చి అందులో పెడతాట. ఒక్కొక్క కళ పెరుగుతుంటుంది శుక్లపక్షంలో. అలా పరిగెత్తుకెళ్ళి కాస్త కస్తూరి పెడతాడు, అలా పరిగెత్తుకెళ్ళి కాస్త అంగరాగం పెడతాడు, అలా పరిగెత్తుకెళ్ళి కాస్త పన్నీరు పోస్తాడు, అన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టి అమ్మయ్యా అన్నీ మళ్ళీ నిండా పెట్టిలో పోసేసాను అనుకుంటాట. పౌర్ణం వచ్చిందయ్యి అంటారు, టాయిలెట్ బాక్స్ నిండా కనపడుతుంది. మళ్ళీ మొదలు, అమ్మవారు మళ్ళీ ఒక్కొక్కటి తీసి వాడేసుకుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంటుంది. శుక్లపక్షం కృష్ణపక్షం చంద్రుడు ఎక్కడున్నాడు, మాది నీ టాయిలెట్ బాక్స్ అమ్మ, అసలు చంద్రుడే లేడు అవతల అమ్మన్నాడు అమ్మన్నారు శంకరాచార్యులు వారు. చంద్రుణ్ణి పట్టుకుని ఇన్ని రకాలుగా అమ్మవారితో పోల్చి చంద్రుడికి అమ్మవారికి పోలిక ఎక్కడా అని అనుభవించారు పెద్దలు. కనుక అమ్మా నీ పాదముల వంక చూసి అమృతం స్రవిస్తున్నంత మాత్రాన చంద్రుడు గొప్పవాడని ఎలా అంటాం, అసలు సూర్యుడు చంద్రుడు కలిసి ఏం చేస్తుంటారో తెలుసా అమ్మా.
భక్తుల్ని ఉద్ధరించడానికి ఒక చిత్రం చేస్తూ ఉంటారన్నారు శంకరాచార్యులు వారు. ఆయన వినయం చూడాలి నిజంగా. ఆయన ఆ మాట చెప్పన్నారు, ఇలా ఎవడు ఊహిస్తున్నాడో వాడు మహాకవి అవుతున్నాడమ్మా, ఇలా ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడికి మళ్ళీ పునర్జన్మ ఎక్కడుందమ్మా అన్నారు. ఏమిటో తెలుసా అండి, అమ్మవారంటే ఈ సమస్త బ్రహ్మాండములు అమ్మవారి. ఇంత బ్రహ్మాండములైపోయిన తల్లి తల ఎంత పెద్ద తల ఉంటుంది, ఇంత పెద్ద తలకి కిరీటం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శంకర భగవత్పాదులు అన్నారు, గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంద్రఘటితై అన్నారు. 12 సూర్యులు ఉంటారు, ద్వాదశాదిత్యులు అంటారు. అమ్మా ఈ ఆకాశం అంతా కలిపి నీకు కిరీటంగా పెట్టుకున్నావు, దానికి మణులు ఉండాలి కదా మరి, అందుకని ద్వాదశాదిత్యుల్ని తీసుకొచ్చి ఆ కిరీటానికి మణుల కింద పెట్టారు. ఇప్పుడు ఈ ద్వాదశాదిత్యులు అమ్మవారి కిరీటంలో మణులు కాబట్టి అందులోంచి కిరణములు పైకి వస్తుంటాయి, డాజిలింగ్ అని. ఆ వస్తున్న కిరణములు పైన తదియనాటి చంద్రరేఖ ఒకటి సన్నటి చంద్రరేఖ ఉంటుంది. ఇప్పుడు ఆ చంద్రరేఖ ఉట్టినే ఉంటుందా, సన్నగా ఉన్న చంద్రరేఖ మించి దీన్ని ఎవరు ధ్యానంలో వింటున్నప్పుడు ఒక్కసారి దర్శనం అవుతోందో అటువంటి వారికి ఉత్తరోత్తర జన్మల యందు మహాకవులు అవుతారని ప్రతీతి. ఆ చంద్రరేఖలోంచి అమృత బిందువులు చుక్క 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 పడుతుంటాయి, అప్పుడప్పుడు ఒక్కొక్క బిందువు పడుతుంటుంది సన్నటి రేఖ కాబట్టి. ఆ బిందువు పడుతుంటే ద్వాదశాదిత్యులు కిరీటంలో మణులుగా ఉన్నారు కదా, ఇందులోంచి ఓ కిరీట ఇలా వెడుతుంటాయి కిరణాలు, ఈ పైనుంచి ఓ అమృతపు బొట్టి ఇలా కింద పడుతుంది. వాన బిందువులోకి సూర్యకిరణం ప్రవేశించింది అనుకోండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఏమవుతుంది, ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది విబ్జియార్ 7 అమృత బిందువు కింద పడుతున్నప్పుడు ఈ ద్వాదశాదిత్యుల్లోంచి వెళ్ళినటువంటి ఒక సూర్యకిరణం ఆ అమృత బిందువుని తాకింది, తాకగానే ఒక పెద్ద ఇంద్రధనస్సు పడింది. ఇప్పుడు ఆ ఇంద్రధనస్సు ఎక్కడ పడాలి, అమ్మవారి కిరీటం మీద పడాలి. ఇప్పుడమ్మా నీ కిరీటం వంక చూస్తే మణులు ఒకటే కనపట్టలేదు, 7 కనపడుతున్నాయి. అవి ఎందుకు కనపడుతున్నాయో తెలుసా, పడుతున్న అమృత బిందువుని ఈ సూర్యకిరణం తగిలితే పడ్డాయి. ఏ చిత్రకారుడైనా మణులను గీయగలడు, చంద్రరేఖని గీయగలడు. పడుతున్న చంద్రరేఖలోకి సూర్యకిరణం వెళ్ళి తగిలితే వచ్చిన ఇంద్రధనస్సుని గీయలేడు, ఎందుకంటే అది ప్రాసెస్. అలా పడుతూ ఉండగా ఇది వెడుతూ ఉండగా అలా ఎవరు గీస్తారు, అది ధ్యానమునకే దొరుకుతుందంతే. అలా ధ్యానంలో దొరికిందా వాడు అదృష్టవంతుడు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి కృష్ణ చతుర్దశి తిథి నాడు మాత్రం ఎలా చూడాలో తెలుసుకుని ఆకాశం వంక తూర్పుకి పశ్చిమానికి చూస్తే మీకు అమ్మవారి యొక్క కిరీట దర్శనం అవుతుంది. కానీ అది ఎలా చూడాలో ఎలా ఉండాలో ఇప్పుడు నేను ఆ శ్లోకం గురించి చెప్పడం అంటే మాటలు కాదు, అక్కడే ఉండిపోతాను కాబట్టి నన్ను క్షమించండి, ఇప్పుడు నేను దాన్ని స్పృశించాను. కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ మీకు సౌందర్య లహరి గురించి చెప్పినప్పుడు ఆ విషయం చెప్తాను. ఆ కిరీటము మీద 7 కాంతులు పడతాయి, అది చూడవచ్చు. కార్తీక మాసంలో ఒక పెద్ద అనుగ్రహం, అమ్మవారి కిరీట దర్శనం అవుతుంది. అందుకే రూప చతుర్దశి అని పిలుస్తారు దాన్ని. కనుక అమ్మ సూర్యచంద్రులు ఇద్దరు ఎవరు, నీ కిరీటంలో మణులు, నీ కిరీటం మీద ఇంద్రధనస్సు పడ్డానికి కారకులు. వాళ్ళకి నీ పాదములలోంచి వచ్చే కాంతికి పోలిక ఎక్కడ సరిపోతారమ్మా సూర్యచంద్రులు. అందుకని తథానోభాస్వత్త అమృత నిలయో, సూర్యుడు నీ పాదముల ముందు పనికిరాడు, చంద్రుడు అసలు పనికిరాడు. లోహిత వపుహు ఓ కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చారు. సూర్యుడు చంద్రుడు తర్వాత ఏ గ్రహాన్ని చెప్పాలి, అంగారకుడు. ఇప్పుడు ఈ అంగారకుడు ఎర్రగా ఉంటాడు, అమ్మవారు ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. సర్వారుణ అనవజ్యాంగి ఎర్రటి కాంతితో ఉంటుంది అమ్మవారు. ఎర్రకాంతితో ఉన్న అమ్మవారి యొక్క కాంతిని చూస్తే కుజగ్రహం జ్ఞాపకానికి వస్తోంది. కుజగ్రహం ఏం చేస్తుంది జాతకంలో అంటే, కుజగ్రహానికి ప్రధానమైనవి అంటే, నేను అన్ని విషయాలు స్పృశించట్లేదు ఇప్పుడు జ్యోతిషాస్త్రంలోంచి, ప్రధాన విషయాన్ని మాట్లాడుతున్నాను. కుజగ్రహం మీకు 2 గొప్ప విషయాలను ఇస్తుంది. ఒకటి, శక్తిని నింపుతుంది, శరీరమునందు శక్తిని పొందేటట్టుగా చేస్తుంది. 2, శత్రు సంహారం చేయించగలదు. శత్రువులు పడిపోవాలి అంటే అంగారక గ్రహం యొక్క ఉపాసన, అంగారక గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ఉంటే ఈ 2 ప్రసరిస్తాయి జాతకుని యందు. ముఖ శంకరులు అంటున్నారు, అమ్మా నీ పాదముల యొక్క ఎర్రటితనాన్ని చూస్తే అంగారక గ్రహం జ్ఞాపకానికి వస్తుంది. కానీ ఒక్క విషయం చెప్పాలమ్మా,
అంగారక గ్రహము తనంత తానుగా ఒక వ్యక్తికి శక్తిని ఇయ్యగలదా? ఇయ్యలేదు. ఎలా వస్తుంది శక్తి? అంగారక గ్రహము ద్వారా అమ్మవారు అనుగ్రహిస్తుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అమ్మవారే సమస్త భూతముల యందు శక్తి రూపంగా ఉంది. అందుకే మీరు రోజు ఇక్కడ కుంకుమార్చన చేసేటప్పుడు లలితా సహస్రంలో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని ఆ నామాలు చెప్తూ కుంకం పడుతోందనుకోండి, ఏ ఏ స్థానముల యందు ఏ ఏ శక్తులు ఉండాలో ఆ శక్తులు నిలబడతాయి. ఆవిడికి ఇంత కుంకం సువాసిని వేస్తే చాలు, ఆవిడ పొంగిపోతుంది అంతే. ఎందుకంటే ఆ సువాసినిత్వం ఆవిడ వల్లే నిలబడింది కాబట్టి. కనుక అమ్మాయి ఇప్పుడు ఆ ఎర్రతనాన్ని చూసి అంగారకుడిని చెప్పేయడానికి కుదురుతుందా? కుదరదు. అంగారకుడు శక్తిని ఎలా ఇవ్వగలుగుతున్నాడు? నీ అనుగ్రహం వల్ల శక్తిని ఇస్తున్నాడు ఆయన. రెండు, అంగారకుడు ఏం చేయిస్తాడు? శత్రు సంహారం చేయిస్తాడు. కానీ అంతఃశత్రు సంహారం చేయించగలడా అంగారకుడు? చేయించలేడు. అంతఃశత్రువులు ఎవరు? కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు. వీటిని ఎప్పుడూ కావాలి కావాలి కావాలని మనస్సు ఎవరి ద్వారా పొందుతుంది? ఇంద్రియముల ద్వారా పొందుతుంది. ఇంద్రియములను గెలవడం అంత తేలిక? లోకములన్నియున్ గెలిచిన అడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలో ఒకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానదా అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇంద్రియములు పరమశక్తివంతములు, వాటిని ఎవ్వరూ నిగ్రహించలేరు. చాలా కష్టం. కన్ను ద్వారా మనసు చూడకూడని చూడాలని కోరడం మొదలెట్టింది అనుకోండి, చాలా కష్టం నిగ్రహించడం. ఇంద్రియాల్ని గెలవడం చాలా గొప్ప, అవి అసలు శత్రువులు. మనుష్యుడు అంతఃశత్రువుల్ని గెలిస్తే వాడు ఏది పొందాలో అది పొందేసినట్టే. ఇది కేవలము అంగారక గ్రహము చేయించగలదా? అమ్మవారి అనుగ్రహము చేయించగలదు. పంచతన్మాత్ర సాయక, చెరుకు విల్లు పంచబాణాలు ఆవిడి దగ్గర ఉన్నాయి. అందుకని అమ్మవారైతే మీ చేత అంతఃశత్రువులను గెలిపించి తన పాదముల వేపుకి తిప్పుకుని మిమ్మల్ని తీసుకెళ్ళి శంకరుడితో కలపగలదు. కాబట్టి అమ్మా, అంగారక గ్రహం ఎర్రగా ఉంటుంది, నీ పాదాలు ఎర్రగా ఉన్నాయని ఎరుపుని లక్ష్యంగా పెట్టుకుని నీ పాదాలతో కుజగ్రహాన్ని ఎలా పోలుస్తావమ్మా? పోల్చడం కుదరదు. అందుకని నేను పోల్చనమ్మా, అంగారకుడికి నీ పాదాలకి సంబంధమే లేదు. అంగారకుడు నీ పాదముల యొక్క వైభవము ముందు తీసి కట్టు. తీసేశారు ముఖ శంకరులు. కాబట్టి దధానోభాస్వత్త అమృత నిలయో లోహిత వపుహు వినమ్రాణాం సౌమ్యో. ఇదో చిత్రమైన ప్రతిపాదన. వినమ్రులై ఉన్నవారికి అమ్మా నువ్వు సౌమ్యమైనటువంటి దానివి, లేదా వినతులైనటువంటి వారికి నువ్వు ఇచ్చేటటువంటి కటాక్షమును పరిశీలించినప్పుడు నాకు బుధగ్రహము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. బుధనకు చాలా సౌమ్యమైనటువంటి గ్రహం కాబట్టి ఆయన్ని సోముని యొక్క కుమారుడు పరమ సౌమ్యుడు అయిన అటువంటి బుధగ్రహం జాతకంలో ఏం చేస్తుంది అంటే, నేను ప్రధాన లక్ష్యాలు మాత్రమే చెప్తున్నాను చూడండి, వ్యాపార వ్యవహార దక్షతలను కల్పించగలిగినటువంటి శక్తి బుధగ్రహము యొక్క అనుగ్రహం చేత ప్రసరిస్తుంది. బుధగ్రహం బలంగా ఉందనుకోండి జాతకంలో ఈ రెండు ఉంటాయి. అయితే మీరు ఒకటి ఆలోచించండి, వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని ఒక నామం పెట్టి పిలుస్తారు, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని. మనం ఎప్పుడైనా అత్యంత ప్రధానమైన పదార్థాలన్నీ కుడిపక్కన పెట్టుకుంటాం, అంత ప్రధానము కావు పోలికలో అనుకున్న దాన్ని ఎడం పక్కన పెట్టుకుంటాం. మీరు పూజ చేసుకుంటున్నారనుకోండి, మీ పూజా సామాగ్రి ఎడం పక్కన ఉంటే మీకు పూజ విషయంలో అవగాహన లేదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు అస్తమానం ఎడం చేత్తో అగరత్తు తీసి ఎడం చేత్తో కర్పూరం తీస్తున్నారంటే పదార్థం దూష్యమైపోతుంది. మీ పూజా పరికరాలన్నీ మీరు పూజ చేసేటటువంటి మందిరంలో కుడి చేతి వైపు కబోర్డ్లో ఉండాలి. ఎప్పుడు కుడి చేతి వైపు నుంచే వస్తువు తీసుకోవాలి మీరు, తప్ప ఎడం చేత్తో ముట్టుకున్నారంటే దూష్యమైపోయిందనమాట వస్తువు. మీరు చూడండి, అమ్మవారు కూర్చుంటే అమ్మవారికి కుడివైపున సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. ఎడమ పక్కన లక్ష్మీదేవి, కుడి పక్కన సరస్వతీదేవి ఉండి అమ్మవారికి విసనకర్రలు పెట్టి విసురుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అమ్మవారి పాదాల దగ్గర ఇలా నమస్కారం చేస్తే రెండు వేపుల గాలి మీ తలకి తగులుతుంది. ఎడమ పక్కన లక్ష్మీదేవిని ఎందుకు పెట్టారు?
సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు. ఏమో ఎవడు ఎక్కడ సంతకం పెట్టించి ఏం చేసేస్తాడో అన్న భయమే ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, అమ్మ బాబో ఆయన దగ్గర మనం ఏమైనా చేశామంటే ఆయన మన్ని చిత్తు చేస్తాడని భయం ఉంటుంది. అందుకని సరస్వతీ కటాక్షముతో కూడిన లక్ష్మీ కటాక్షము శాశ్వతత్వము, సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువై కూర్చుంటుంది. అందుకని కుడి పక్కన సరస్వతి, ఎడం పక్కన లక్ష్మి ఉంటారు. కాబట్టి అమ్మ వ్యవహారము వ్యాపారము ఈ రెండూ జరగాలంటే అసలు నిజానికి బుధగ్రహం చెయ్యగలదా? నీ పాదాలు పట్టుకున్న వాడికి రెండు వేపులా విసురుతున్నటువంటి ఆ స్వరూపాల అనుగ్రహంలోంచి నీ పాదాలలోంచి వస్తుందా నిజంగా బుధగ్రహణం? బుధగ్రహం ఇవ్వడం ఏమిటమ్మా, అదే నిన్ను సేవిస్తుంటే. కాబట్టి బుధగ్రహము కూడా నీ పాదములతో సరిరాదు. ఇన్ని తీసేశారు ఇప్పటికీ, సూర్యగ్రహం, చంద్రగ్రహం, అంగారక గ్రహం, బుధగ్రహం నాలుగు తీసేశారు. ఇప్పుడు ఐదో గ్రహం గురించి మాట్లాడుతున్నారు. వినమ్రాణాం సంయో గురురపి, గురుగ్రహం గురించి మాట్లాడుతున్నారు. గురుగ్రహం అన్ని గ్రహాలలోకి చాలా గొప్ప గ్రహం. గురుగ్రహానికి జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్పతనం ఉంది. మిగిలిన గ్రహాలు ఏవైనా సరే పాపస్థానములలో ఉండి కొంచెం జాతకుండి బాధ పెట్టేటట్టుగా ఉంటే దానికి ఆ శక్తి ఉంటుంది. గురుడే క్షీణించాడు అనుకోండి, కొంచెం జాతకం ఇబ్బందిలో ఉంటుంది. గురువు చాలా శక్తివంతుడు. అందుకే గురుగ్రహం తాలూకా అనుగ్రహాన్ని పెంచుకోవాలంటే జాతకంలో పెద్దలు ఒక మాట చెప్తారు, నీకు గురుగ్రహం జాతకంలో అంత బలంగా లేకపోయినా గురుగ్రహం అనుగ్రహాన్ని పొందాలంటే దక్షిణామూర్తి గుడికి వెళ్ళాలి. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యుబానం వర్షిష్టాంతే వశదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యం ద్రంకరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆ శ్లోకం చెప్పి దక్షిణామూర్తి శ్లోకాలు చెప్పుకుంటే గురుగ్రహం యొక్క శక్తి పెరుగుతుంది. గురుగ్రహం అంత గొప్పది. నేను మీకు ఒక మాట చెప్తే మీరు నేను ఇలా చెప్పానేమి అని మీరు అనుకోకండి. నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తుంటుంది, మనకున్నన్ని వనరులు లేకపోయినా మనకున్నంత సహజమైనటువంటి నౌకా నిర్మాణ కేంద్రములు, నౌకాశ్రయములు, సాగర తీరములు, ఓడరేవులు తమిళనాట లేకపోయినా తమిళనాట అంత సంపత్తి, అంత పారిశ్రామికాభివృద్ధి, అన్ని ఐఐటీలు, అన్ని ఇండస్ట్రీసు ఎందుకు వచ్చాయో తెలుసండి. తమిళనాట మీరు అడుగు తీసి అడుగేస్తే రెండు కనపడతాయి, ఒకటి సుబ్రహ్మణ్యారాధన, ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి గుళ్ళి, రెండు దక్షిణామూర్తి దేవాలయాలు, అన్ని చోట్ల దక్షిణామూర్తి ఉంటారు. కుజగ్రహం యొక్క శక్తిని పెంచగలిగిన వాడు, కుజగ్రహాన్ని అరికట్టగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే జాతకంలో, వేరొకరికి లేదు ఆ స్థాయి. గురుగ్రహాన్ని పెంచగలిగిన స్థాయి ఒక్కడిదే దక్షిణామూర్తిది. ఈ రెండు దేవాలయాలు విపరీతం తమిళనాటంతా. నన్ను క్షమించండి, ఆంధ్రదేశమునందు తక్కువ, బహుశా ఇది కారణమై ఉండి ఉండవచ్చు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అందుకే అల్లరి పడిపోవడానికి, దెబ్బలాడుకోవడానికి తప్ప అభివృద్ధికి ఆంధ్రదేశం నోచుకోవట్లేదేమో అనిపిస్తుంటాను. కనుక నన్ను మన్నించండి, ఇది ప్రస్తావన చేయవలసిన విషయం కాదు, నేను గ్రహముల గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పానంతే. కనుక గురురపి, అమ్మా గురుగ్రహం చాలా గొప్పది కదా, అందుకని ఆ గురుగ్రహాన్ని ఇప్పుడు నీ పాదముల కన్నా తక్కువ అని చెప్పడానికి నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నేనే అలవోకగా గురువు నీ పాదాల కన్నా తక్కువ అని చెప్పట్లేదు. ఎలా చెప్పగలుగుతున్నానో తెలుసా అమ్మా? అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అమ్మ నీ పాదాలు ఎటువంటివో తెలుసా? అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి, అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగగొట్టగలిగినటువంటి సూర్యోదయ ప్రదేశములు నీ పాదములు. ఎందుకూ పనికిరానటువంటి జడుడైన వాడి ఎందు ఒక్కసారి తేనె పొంగినట్టు చైతన్యాన్ని పొంగేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినవి నీ పాదములు. దరిద్రాణాం చింతామణి గుణనిక, దరిద్రుల పాలిట చింతామణుల వంటివి నీ యొక్క పాదములు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఈ మాటలు వాడడం వెనక పెద్ద రహస్యం అవుతుంది. గుణనిక అన్న మాట ఎందుకు వాడారో తెలుసండి? అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఒకటి ఉంది. గ గుణనికాలో గ అన్నదాన్ని మీరు అక్షరాల్లోకి అంకెలోకి మారిస్తే మూడు, న ఐదు, గుణ
నా ఐదు, నీ అంటే నకారం, నకారం పూర్ణం సున్నా, క ఒకటి. కాబట్టి ఇప్పుడు ఎంతైంది? 5301 అంకానాం వామతోగతి తిరగేసి చెప్పాలి మళ్ళీ చెప్పినప్పుడు. అందుకని ఇప్పుడు 5301 తిప్పాలి, ఇటు తిప్పి చెప్పాలి. చతుర్దశి అన్నారనుకోండి, 4, 10, 14, చతుర్దశి అంటే 14 అంటాం. అలా ఇప్పుడు 5301 తిరగేయండి. 1305 ఒక సాంప్రదాయం బట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామాల సంఖ్య 1305. లలితా సహస్రంతో కుంకుమార్చన చేస్తే 1305 చింతాముడుల అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది. అందుకని అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి తామర పూలతో అర్చన, అమ్మవారి కుంకుమార్చన చేసి తీరాలి. అందున శరన్నవరాత్రుడు విశేషం. కాబట్టి ఇప్పుడు దరిద్రాణం చింతామణి గుణనిక, అమ్మా చింతించినంత మాత్రాన దరిద్రాన్ని తీర్చేయగలవు నీ పాదాలు. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి భవతి అయ్యున్నాయి. సంసారమనేటటువంటి సముద్రమునందు పడిపోయినటువంటి వారిని పైకెత్తడంలో నీ పాదములు ఆదివరాహమూర్తి యొక్క కోర వంటివి, భూమండలాన్ని తిరట్టు ఎత్తుతాయి, మోక్షస్థితికి తీసుకెళ్తాయి. అంత గొప్పవమ్మా నీ పాదాలు, అంత గొప్పవైనటువంటి పాదములు ఇహలో ఇహమునందు సమస్త కోర్కెలు తీరుస్తున్నాయి, అంచమునందు మోక్షస్థితిని ఇస్తున్నాయి. ఎలా ఇవ్వగలుగుతున్నాయి అంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక మాట చెప్తారు, మీకు కేవలము మోక్షమిచ్చే స్వరూపం కాదు అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదములకు ఒక గొప్పతనం ఉంది. గురుగ్రహం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది అమ్మవారి పాదం. ఎందువల్ల? సాధికారికంగా అందుకని మాట్లాడారు మూక శంకరులు. సరస్వత్యా లక్ష్మ హరివిధి హరివిధి సపత్నో విహరతే రథి పాతివ్రత్యాం శిథిలయతురం ఏన వపుషా చిరంజీవన్నేవ క్షపితయతి పశుపాశవ్యతికరః అని పరానందాభిక్యాం రసయతి రసం తత్తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదులు 99వ శ్లోకంలో శంకర సౌందర్యలహరిలో. అమ్మా ఎవరైతే నీ పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తున్నారో, నాకు వ్యక్తిగతంగా నా జీవితంలో కొందరు తెలుసు, అమ్మవారి పాదములను నమ్ముకుని ప్రతిరోజు లలితా సహస్రం ఎలా చదవాలో గురుముఖత నేర్చుకుని చదువుకుని కోట్లకి పడగలెత్తేసిన వాళ్ళు ఇవాళ నాకు తెలుసు కొంతమంది. ఒకసారి కాకినాడ వచ్చారు కూడా ఆయన. సరే ఈ మాట ఎప్పుడైనా ప్రత్యక్షంగా ఆయన వచ్చినప్పుడే మీకు చూపించేసి పరిచయం చేస్తాను. కాబట్టి అమ్మా నీ పాదములు సరస్వత్య సరస్వతీదేవి అనుగ్రహాన్ని ముందిస్తాయి. మీకు ముందే చెప్పాను సరస్వతి అనుగ్రహం లేని లక్ష్మీ అనుగ్రహం నిలబడదని. కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా సరస్వతీ అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది నీ పాదములను నమ్మిన వాడికి. ఎలాంటి అనుగ్రహం కలుగుతుంది? మామూలు అనుగ్రహం కాదు. వాడి సరస్వతీ కటాక్షాన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అనుకుంటారట, ఏమిటో నా భార్య నా భార్య అంటారు, కానీ సరస్వతీదేవి నా భార్య సరస్వతి అయినటువంటి ఆవిడికి భర్తనైన నాకన్నా సరస్వతీ విలాసం వీడియందే ఎక్కువగా ఉందిరా అనుకుంటారట. శ్రీ మహావిష్ణువు అనుకుంటారట లక్ష్మీపతి అని నాకు పేరు, కానీ అసలు నాకన్నా లక్ష్మీ కటాక్షం వీడి దగ్గర ఎక్కువ ఉందిరా అనుకుంటారట. రతీదేవి అనుకుంటుందిట, మా ఆయన చాలా అందగాడు చాలా అందగాడు అనుకున్నాను, కానీ అసలు మా ఆయనకన్నా ఈయనే అందగాడు అనుకోవడంలో ఆవిడ పాతివ్రత్యం శిథిలమైందిట. అంటే ఆవిడ భర్త అయినటువంటి మన్మధుడి కన్నా అందగాడవుతట. ఇన్ని ఉన్న అర్ధాయుష్కుడైతే చిరంజీవన్నే వా దీర్ఘాయుష్మంతుడై 3 తరాలు చూస్తాడు, పరమారోగ్యంతో ఉంటాడు. ఈ భోగాలన్నీ అనుభవించడానికి శరీరం కాదు, పశుపాశవ్యతికరహ కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మవారు తన అనుగ్రహాన్ని ప్రసరించి పశువు యొక్క పాశమును తీసేస్తుంది ఆయనకి. పశువు అంటే ఏమిటో తెలుసా అండి? మన ఎలా కడతారని మీకు అనుమానం రావచ్చు. మన జన్మకే కొయ్యా అని పేరు, మనం చేసిన కర్మకే తాడు అని పేరు, మనం కట్టబడ్డాం కాబట్టి పశువు అని పేరు. మీరు ఎంతమందిని మనసులో పెట్టి కట్టుకున్నారో అక్కడ తిరుగుతుంటారు. మా ఆవిడ, మా అబ్బాయి, మా ఆఫీసు, నేను ఇలా ఎన్ని బంధాలు నా మీద వేసుకుంటే అన్ని బంధాలకి నేను తిరుగుతూ గడ్డి తింటూ ఉంటాను. అమ్మవారు ఏం చేస్తుంది? తన కత్తి పెట్టి ఒక్కసారి నరికేస్తుంది ఆ పాశాలు. నరికేస్తే అన్ని పాశములు ఊడిపోతాయి. ఊడిపోతే ఇప్పుడు వాడు ఏమయ్యాడు? రసయితి రసాం తద్భజనవాన్, ఇక్కడే ఆనందానుభవాన్ని వాడు పొందేశాడు. ఇప్పుడు వాడి అనుభవము ఆనందము రెండు కావు, తానే ఆనందమును పొందుతున్నాడు, తానే ఆనంద రూపమైపోయాడు, తానే అద్వైత రూపమైపోయాడు, తానే మోక్షస్థితిని పొందేశాడు. అమ్మా నీ పాదములను నమ్మినవాడు సరస్వతి లక్ష్మి కటాక్షములతో పాటు మన్మధుని వంటి సౌందర్యముతో దీర్ఘాయుత్వముతో చిట్ట చివర పశుపాశములు విడిపోయి మోక్షస్థితిని పొందుతున్నాడు. ఇన్ని స్థితులు కేవలము పాదములు నమ్మినంత మాత్రం చేత గురుగ్రహం వల్ల వస్తాయని చెప్పగలవా అమ్మా? కాబట్టి గురుగ్రహం గొప్పదా నీ పాదాలు గొప్పవా?
నీ పాదాలే గొప్పవమ్మా. గురువు ఏం చేస్తారు? శృతులు చదువుకుంటారు, వేదం చదువుకుంటాడు, పురాణం చదువుకుంటాడు, స్మృతి చదువుకుంటాడు, తాను అనుభవిస్తాడు, మీకు చెప్తాడు. కానీ ఆ వేదాలన్నీ ఏం చేస్తున్నాయి? లలితాసహస్రం చెప్తాను, తెల్లవారితే మీరు వేస్తున్నారు కుంకుమ అమ్మవారి పాదాల మీద. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికాయై నమః. సుబ్రహ్మణ్య శర్మ గారు అందంగా చదువుతుంటే మీరు కుంకుమ వేశారు కదా పొద్దున్న. పొద్దున్న నిద్ర లేవగానే నాలుగు వేదాలు నాలుగు సువాసిని రూపాల్లో వచ్చి అమ్మవారి పాదాలకి తలతాటించి నమస్కారం చేస్తాయిట. చేస్తే అమ్మవారు ఎంతో సంతోషంతో అంటుంది. అనేటప్పటికీ అమ్మవారి పాదములకు పూజ చేయబడినటువంటి కుంకుమ ఆ వేదములనబడేటటువంటి సువాసినుల యొక్క పాపటల ఎందు అంటుకుంటుందిట. ఆడదాని పాపట మొదట్లో బొట్టు ఉండి తీరాలి. అలా ఉండి తీరితే భర్త పిల్లలు క్షేమంగా ఉంటారని గుర్తు. తనోతు క్షేమమ్మని శంకరాచార్యులు వారు శ్లోకం చెప్పారు దాని మీద ఏకంగా. ఇప్పుడు మళ్ళీ మనకు ఆలరంతా ఎందుకుగానండి. అందుకని ఇప్పుడు శృతులు శాశ్వతత్వం పొంది ప్రమాణమయ్యాయంటే ఎందువల్ల? నీ పాదములకు నమస్కరిస్తే ఆ కుంకం వాటికి అంతుకుంది కాబట్టి. మీరు ఆ మాట చెప్పి రోజు కుంకం వేస్తున్నారు అమ్మవారికి కుంకుమార్చనలో. దానికోసం ఈ తొమ్మిది రోజుల్లో పరిగెత్తుకు రాకపోతే ఇంకెందుకండి మనుష్య జన్మ దేని కొరకు? కాబట్టి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికాయై నమః. గురుమూర్తి గుహజన్మభూ దక్షిణామూర్తి రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక భక్తవత్సల భక్తి గమ్య భక్తివశ్య భక్తప్రియ. మీరు చెప్తున్నారు కదా ఈ నామాలన్నీ. అమ్మా నీ చరణములు గొప్పవా? గురుగ్రహం గొప్పదా? నీ చరణములే గొప్పవమ్మా, గురుగ్రహం కాదు. కాబట్టి ఇప్పుడు ఎన్నోడిపోయాయి నీ పాదముల ముందు, ఇవన్నీ పక్కకెళ్ళిపోయాయి. అపి నీ పాదముల ఎందు గురుడే కాదు శుక్రగ్రహం ఉంటుంది పక్కన. శుక్రగ్రహానికి గురుగ్రహము ప్రధానంగా జాతకంలో ఏమిస్తుందో తెలుసా అండి? ప్రధానంగా మీకు ఒక గృహము, దాని ఎందు ధనము, దాని ఎందు శుభము, సంతానము, ఈ నాలుగు రావాలంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ గురుగ్రహం కన్నా గొప్పది అమ్మవారి పాదం. కాబట్టే రేపు ఎవరైనా సంతానం పొందని తల్లులుంటే వాళ్ళు బెంగ పెట్టుకోకుండా అమ్మ అనుగ్రహించదా అని నమ్మి ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళ చేత ఆవు పరుగు చిలికించి వెన్న నివేదన చేయించి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అది రహస్యంగా జరుగుతుంది. వాళ్ళని 10 మందికి అలా వాళ్ళు తెలియడం మాకు ఇష్టం లేదు. వాళ్ళు బిడ్డనెత్తుకుని వచ్చి ప్రకటించిన నాడు మేము అందరం పొంగిపోతాం. మేము కారణమయ్యాం, వాళ్ళ అమ్మ అని పిలిపించుకున్నారని సంతోషిస్తాం. కాబట్టి అది మదన గోపాల్ గారి పేర్లు తీసుకుంటారు. రేపు రహస్యంగా లోపల జరుగుతుంది, వెన్న నైవేద్యం జరుగుతుంది. సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చి వాళ్ళ చేతుల్లో వెన్న పెడతారు, ఆ దంపతులు తింటారు. లేదు భార్య కానీ భర్త కానీ ఒకరు వచ్చినా సరే. సరే అందుచేత దాన్ని అలా పక్కన పెట్టండి. ఇప్పుడు దాని గురించి మీరు తీవ్రంగా ఆలోచించేయకండి, అయిన తర్వాత మాట్లాడదాం. కనుక గురుగ్రహము గొప్పదా, నీ పాదములు గొప్పవా? నీ పాదములు గొప్పవి. తర్వాత ఎవరు? శుక్రుడు. శుక్రగ్రహం ఏం చేస్తుంది జాతకంలో అంటే శుక్రగ్రహం భార్య ఉండడం, సుఖమును పొందడం, వాహనములు ఉండడం, వాహనముల వలన సౌఖ్యములు పొందడం. వాహనముల వలన ప్రమాదములు కూడా వస్తాయి, వాహనం పోతే బాధ వస్తుంది. అందుకని వాహనములు, వాహనముల వలన సౌఖ్యము, పెళ్ళవడం శుక్రగ్రహం యొక్క అనుగ్రహం. కాబట్టి వివాహము, సంగీతము, సాహిత్యము ఇవన్నీ ఎవరి అనుగ్రహమో తెలుసా అండి? శుక్రగ్రహం యొక్క అనుగ్రహం జాతకంలో. ఇవి తప్పితే ఛార్జ్ చేయాలి వాటిని. అవి ఎలా ఛార్జ్ చేయాలో మహర్షులు చెప్పారు, మహానుభావులు. ఆ పద్ధతులలో వెళ్ళాలి, అది జ్యోతిషం అంటే. కనుక పెద్దలు ఏం తెలివి తక్కువ వాళ్ళే చెప్పలేదండి, వాళ్ళు ఎన్నో విషయాలు పరిశీలన చేసి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇవన్నీ ఉన్నాయి. ఓహ భోగం భార్య ఉంది, సంతోషం, హాయిగా బా పిల్లంతా అస్తమానం స్కూటర్కి అదే పని తిరుగుతుంటాడు. ఇంట్లో ధనం ఉంది, అదే పని, భోగాలు అనుభవిస్తుంటాడు. ఏదో నాలుగు పద్యాలు చెప్పడం వచ్చునాలాగా పెద్ద నోరేసుకుని అరుస్తూ ఉంటాడు. ఆచరణేది అనుష్ఠాన పర్యంతం మనకు రావాలి ఇవన్నీ. అవన్నీ ఈ ఉన్నవన్నీ కూడా దేనికోసమో తెలుసా అండి? ఆ ఈశ్వరుణ్ణి పొందడానికన్న తాపత్రయం ఇక్కడ ఉందనుకోండి. కారెక్కడం తప్పని శాస్త్రం చెప్పలేదు. మీకు ఐశ్వర్యం ఉండకూడదని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు, ఉండాలని చెప్పింది. ఎలా ఎక్కమని చెప్పిందో తెలుసా అండి? పొద్దున్న నిద్రలేస్తూ కారెక్కుతూ ఇది మా అమ్మ అనుగ్రహం అని నమస్కరించాలి. అందుకని వాహన పూజ. మీరు కారులో కూర్చుని ఏసీ వేసుకుని ఇది మా అమ్మ అనుగ్రహం, ఇంతమంది ఎండలో పెడుతుంటే చెమట పట్టకుండా చల్లగా వెళ్ళేట్టు నన్ను అనుగ్రహించింది అనుకోవాలి. అందుకే కారులో అమ్మవారి ఫోటో ఉండాలి, దానికి నమస్కారం పెట్టాలి. మంచి మృష్ణాన్న భోజనం చేయొచ్చు, మా అమ్మ పెట్టింది అనాలి. ఇవన్నీ శుక్రగ్రహం వల్ల వస్తున్నప్పుడు అనుభవించడం కాదు, అనుభవిస్తూ ఈ సంగీతము, ఈ సాహిత్యము, ఈ ధనము, ఈ వైభోగము భార్య దేని కొరకు ఉండాలి? ధర్మపత్ని అయి తాను పుణ్యాచరణము చేయడానికి పక్కన ఉండాలి, యజ్ఞం చేయడానికి పక్కన ఉండాలి, సంతానము దేనికి పక్కన ఉండాలి?
తాను తనకి 70వ పుట్టినరోజు వస్తే 69వ పుట్టినరోజు 69 పట్టు పంచలు దానం చేస్తుంటే కొడుకు కోడలు పక్క నుండి దానం చేయించడానికి పనికి రావాలి కొడుకులు కోడళ్ళను అలాగే రేపొద్దున ఇంట్లో ధనం ఉంటుంది దేనికి పనికి రావాలి అయా శరన్నవరాత్రులు చేస్తున్నారు ఒక రోజు ప్రసాదం మేము పెడతాం తీసుకోండి అనగలగాలి అంటే విరాళాలు అడుగుతున్నారా అనుకోకండి ఒక ఉదాహరణ చెప్పాను కాబట్టి అనగలగాలి దానికి ధనం పనికి రావాలి లేకపోతే ఎందుకు ఇంకా దాచుకున్న తామరపువ్వు అయిపోతారు మీరు ముడుచుకుపోతుంది రాత్రి ఏడపనకి సృజయతు సమంతౌ సృజయ శంకరాచార్యులు వారు చెప్పారు కదా ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో అందుచేత ఇవన్నీ దేనికి పనికి రావాలి ఒక సంగీతం ఉంది ఆ సంగీతం ఎంతసేపును నన్ను మన్నించండి జనరంజకత్వం కోసం పాడడానికి పనికి రాకూడదు నాదోపాసన కావాలి త్యాగరాజస్వామి దేనికోసం పాడుకున్నారు బంటురీతి కొలు వియ్యవయ్య రామ అని పాడుకున్నాడు మహానుభావుడు ఇదే వేదిక మీద సంగీత సాహిత్య సమ్మేళనంలో పెద్దాడ సూర్యకుమారు గారు పరవశించిపోయి బంటురీతి కొలు వియ్యవయ్య రామ అని రామ అని ఆవిడ పరవశించిపోయి పాడుకుంటుంటే నా ఒళ్ళు గగురు పొడిచిపోయింది ఆ రోజున అది నాదోపాసనం అంటే నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే అనగలగాలి సంగీతము సంగీతములకు కాదు సంగీతము ద్వారా అయ్యని చేరుకోవడానికి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపయుక్తము కావాలి సాహిత్యము సాహిత్యము కొరకు కాదు జ్ఞాన కరుణిలోని శరదయువోలే అంటారు పోతన గారు దేనికి పనికి రావాలి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి పనికి రావాలి పోతన గారికి అంత కథన శక్తి ఉంది దేనికి పనికి వచ్చింది అమ్మని అడిగారు అమ్మ అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ నిన్ను లోనమ్మిన మెల్పుటమ్మల జగమ్మల నిన్ను లోనమ్మిన వేల్పులం నిన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ ఆంధ్రానువాదం చేయించిందా లేదా పోతన గారి చేత మహాభాగవతాన్ని చేయించిందమ్మా ఒక త్యాగరాజస్వామి వారు జీవబ్రహ్మైక్య సిద్ధి పొందారా లేదా పొందారు ఒక అన్నమాచార్య స్వామి కీర్తనలు చెప్పుకుని వెంకటేశ్వర పరబ్రహ్మంలో కలిసిపోయారా లేదా కలిసిపోయారు ఒక పురంధరదాస్ గారు కలిసిపోయారా లేదా కలిసిపోయారు ఒక రమణ మహర్షి గిరి చుట్టూ తిరుగుతూ ఆ ఈశ్వరుణ్ణి భర్తగా తను ప్రియురాలుగా అరుణాచల మణమాల చెప్పుకుని అరుణాచలంలో కలిసిపోయారా లేదా కలిసిపోయారు అందరి ఉపాసనలు ఏ ఉపాసనైనా దేనికి వెళ్ళిపోయింది కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరులు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అన్ని మార్గాలు కదిలి 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 సముద్రంలో కలిసిపోయినట్టు అంకోలం నిజబీజ సంతతరయస్కంతోపలం సూచిక సాధ్వి నైజబిభం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాతదాహ పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సభక్తి రిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదాచార్యులు శివానంద లహరిలో అలా ఈ ఉపాసనలు శుక్రగ్రహం వల్ల వచ్చినవన్నీ ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి అలా కానప్పుడు భ్రష్టు పట్టించడానికి పనికొస్తాయి అమ్మా మార్గం చూపించగలిగిన నీ పాదములు గొప్పవా కేవల వైభోగం అది గొప్పదా నీ పాదములు గొప్పవి శుక్రుణ్ణి నీ పాదాలు దాటే కాబట్టి శుక్రగ్రహం నీ పాదముల ముందు పనికిరాదు అది తీసేశారు మరి ఎవరు గతౌ మందో శనిగ్రహం ఉంది ఇప్పుడు ఆయనని ఎలా చెప్పాలి శనీశ్చరుడు అంటాం మనం ఆయన చాలా గొప్పవాడండి ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా ఆయనకి శనీశ్చరుడు అని ఎందుకు పేరు శనై శనై చరహ ఆయన మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుస్తాడు కాబట్టి ఆయనకి శనీశ్చరుడు అని పేరు ఆయన ఆయుర్దాయాన్ని ప్రాణహానిని మృత్యువుని అధర్మాన్ని పాపజీవనాన్ని శాసనం చేస్తాడు కాబట్టి అమ్మా నేను పతితుణ్ణి కాకుండా పాపజీవనం వైపుకి వెళ్లకుండా నాలో ఎన్న అసలు ఈయన ఇలా అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదండి ఎలా అయిపోయాడండి ఈయన ఇలాగా అనుకుంటాం మనం కొంతమంది వ్యక్తుల్ని చూస్తే అంటే ఆయన ఎందు ఎవరి అనుగ్రహం ప్రవర్తించిందో తెలుసండి అమ్మవారి అనుగ్రహం ప్రసరించింది ప్రసరించి రాయి రాయి అనుకున్నది రాయి కాదు రా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవును రాయిపోయింది కాబట్టి అలా అయిపోయింది అంటే ఎవరి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కాబట్టి అమ్మ శనీశ్చర గ్రహము వలన కలిగేటటువంటి పాప భూయిష్టమైనటువంటి జీవితమునందు విరక్తి ఉదయించి మహాభక్తుడవాలంటే అసలు అమ్మవారు దేవుడు అనేటటువంటి పేర్లు ఎన్నడూ ఉచ్చరించనటువంటి ఒక వ్యక్తి నిన్నటి రోజున భద్రాచలం వెళ్ళి సీతారాములకు పూజ చేసి సీతమ్మ తల్లి గురించి మాట్లాడారని నేను పేపర్లో చదివి ఎంతో సంతోషించాను అంటే ఏమిటి అమ్మవారి అనుగ్రహం వారి ఎందుకు ప్రసరించిందని గుర్తు గతౌ మందో అమ్మా మందంగా నడుస్తాడు శనీశ్చరుడు నువ్వు మరాళి మందగమన ఆ నామని చెప్పేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మరాళి మందగమన అని విడదీసి చదవకూడదు ఎప్పుడు మరాళి మందగమన అని కలిపి చదవాలి
వచ్చే ఆదివారం అమ్మవారికి చందన సేవలో మీ అందరితో లలితా సహస్రం చదివించే ప్రయత్నం చేస్తాను. ఎలా చదవాలో అలా చదవడం నేర్పడం కోసం. ఆ రోజున లలితా సహస్రం అందరూ చదువుతుండగా చందనం తీసి ఆ చందనంతో అమ్మవారికి చీర కట్టి దర్శనం చేసుకుని పొంగిపోతాం. మన జీవితాలు చల్లగా ఉంటాయి. కాబట్టి గతవు మందో అమ్మ, నీ మెల్లమెల్ల మెల్లమెల్ల నడకలు చూస్తుంటే నీ నడకలు చూసి అలా నడవడం నేర్చుకుందామని పక్కన హంసలు తిరుగుతుంటాయి. అంటే ఏమైంది అమ్మ, నీ యొక్క మందమైన గతి ఎందు నాకు శనీశ్వరుని యొక్క మందగతి జ్ఞాపకానికి వస్తోంది. కానీ ఆయన ఇచ్చేటప్పుడు కొంచెం కఠినమైనటువంటి పరీక్షలను పెడుతుంటాడు. కానీ నువ్వో అనుగ్రహంగా మార్చి దాన్ని జీవితం మారి ఉత్కృష్టమైన స్థితి వైపుకు వెళ్ళేటట్టుగా తిప్పేస్తావు. కాబట్టి అమ్మ నువ్వు గొప్పదానివి కదా శనీశ్చరుడి కన్నా. గతౌ మందో తమక్కే తుర్మాత, అమ్మా నువ్వు నిన్ను చూస్తుంటే నాకు నీ పాదములను చూస్తుంటే ఏం గుర్తొస్తోందో తెలుసా, రాహుకేతు గ్రహాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. రాహుగ్రహం చీకటిని సూచిస్తుందంటే అజ్ఞానాన్ని. ఆ అజ్ఞానం రాహుగ్రహం అయితే ఆ అజ్ఞానాన్ని తొలగదొయ్యడం నీ పాదముల యొక్క కర్తవ్యం. కాబట్టి రాహుగ్రహం కన్నా నీ పాదం గొప్పది కదా. కేతుగ్రహం ఏం చేస్తుంది, తీర్థయాత్ర, వైరాగ్యము, జ్ఞానము, మోక్షము, ఈ నాలుగు కేతుగ్రహం ఇస్తుంది. ఈ నాలుగు ఇయ్యగలిగినటువంటి కేతుగ్రహం మోక్షమును ఎవరివ్వగలరు? కేవలం ఒక గ్రహం ఇవ్వగలదా? అమ్మవారు కేతుగ్రహము ద్వారా ఇస్తోంది మోక్షస్థితిని. కాబట్టి అమ్మ ఆ కేతుగ్రహము ద్వారా మాకు ఇన్ని పుణ్యముల పంట మాకు ఇస్తున్నది ఎవరు? నువ్వు. కాబట్టి ఇప్పుడు చెప్పమ్మా నిన్ను నేనేమని పిలుస్తానో తెలుసా? ఇది మూకశంకరుల యొక్క గొప్పతనం. గంగాధర మహిషి. ఇప్పుడు మామూలు పేరు పెట్టి పిలవాలా? అమ్మా నువ్వు గంగాధరుని భార్యవి అన్నారు. ఏ అలా పిలవడం ఎందుకు, ఆవిడికి పేరు లేదేమిటి? ఓ కోటేశ్వరరావు గారి భార్య అంటే సంతోషిస్తే మంచిదే. ఏం నాకు పేరు లేదా అందనుకోండి మా ఆవిడ, అప్పుడు ముందు తలంచుకోవాల్సినవాడిని నేను కదా. ఇప్పుడు అమ్మవారిని ఇంత గొప్పతనం చెప్పి అమ్మ హిమగిరిసుతే అనొచ్చు కదా. ఇలా అంటలేదు మూకశంకరులు, గంగాధర మహిషి గంగాధరుడి భార్య అని పిలుస్తున్నారు. అదేమిటి మళ్ళీ ఆల్లరేమిటి, ఇంత గొప్పదానికి ఇవిడికి లేవేమిటి పేర్లు? ఆయనతో కలిపి చెప్తే ఆవిడ పొంగిపోతుంది. ఇంత గొప్పతనం ఉన్నా అమ్మా నువ్వు గంగాధర మహిషివి, మా ఆయనతో కలిపి చెప్పాలన్నావు, ఇది ఆవిడ పాతివృత్యం. ఇప్పుడు మీరు ఈ శ్లోకం వింటుంటే ఆవిడ ఎంత పొంగిపోయి ఉంటుందో తెలుసా అండి. అక్కడ అంత పొంగిపోతుంది ఆవిడ. గంగాధరుడనే ఎందుకు వేశారు? ఏ పరమశివ మహిషి అనకూడదా? ఆయన గంగని పట్టాడు. గంగని పడితే ఏమైంది, అంతకుముందు గంగకి లేని ఉత్కృష్టత గంగకు వచ్చింది. ఆకాశంలోంచి గంగ కింద పడుతుంటే రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురకతో పువ్వాట తుంపర్లతో భంగులు తలుపుతో జంభులించి తన భోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమనం రంజిల్లుతున్ శంకర, నురగలతో పావులతో రాక్షసులతో మొసళ్లతో తుంపర్లతో పైనుంచి కింద పడిపోతున్న గంగని కపర్దీయని పెద్ద జటాజూటం విప్పి పట్టినటువంటి శంకరుడి యొక్క శిరస్థానమునందు గంగ పడి ఆయన శరీరమును తాకి కింద పడుతుంటే భవాంగ పతితంతో యం పవిత్రమితి స్పృశహో అన్నారు వాల్మీకి. పరమశివుడి ఒంటికి తగిలింది కాబట్టి గంగకి పవిత్రత వచ్చింది. ఆ గంగలో మునక వేస్తే మీకు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పోయింది. సమస్త పాపాలు పోయాయి. దేనివల్ల? ఆవిడ ఆయన శరీరానికి తగలడం వల్ల. అటువంటి వాడు ఉత్సాహపడిపోతాడు నిన్ను చూస్తే. ఎంత గొప్పదానివమ్మా, ఆయన ఎలా కష్టాలని తీసేసి పాపాలన్నింటినీ కడిగేసే గంగనిచ్చాడో అలా నీ పాదములు ఇన్ని కష్టాలని సుఖాల రూపంలో పాడు చేసేవి ఇన్నింటినీ తీసేసి సక్రమ మార్గంలో తిప్పేసే నీ పాదాలు కూడా గంగలాంటివే, గంగస్థానం లాంటివే. ఆయనకి తగిన భార్యవమ్మా గంగాధర మహిషి. కాబట్టి అన్నీ బాగానే చెప్పావు కానీ ఏం అడుగుతున్నావు నన్ను? అయితే కామాక్షి అమ్మా, ఇప్పుడు నేను చెప్పింది విని ఒక్కసారి నువ్వు ఓహ్ అని ఇలా నా వంక చూడచాలు. అక్షి, ఆ కళ్ళతో ఇలా చూసావు అనుకో అంతే, నా కోరిక తీరిపోయినట్టే. ఇంకా నన్ను గ్రహాలేం చేయలేవు. నవగ్రహ కవచం కట్టుకున్న కాళహస్తీశ్వరుడిటువంటి వాడు నీ పాదముల యందు గ్రహాల్ని నేను ఇలా స్తోత్రం చేసినప్పుడు ఈ గ్రహముల వలన నా కుటుంబం దెబ్బతినకుండా బాధపడకుండా పడినా చిన్న బాధతో తప్పి రక్షింపబడతామమ్మా. తవచరణ పద్మో విజయతే అమ్మా, అటువంటి నీ పాద పద్మములు సర్వకాలముల యందు విజయమును పొంది మమ్మలను అందరినీ కూడా ఈ భవసాగరము నుండి ఉద్ధరించి కాపాడి మమ్మల్ని అందరినీ కృపచేయుగాక తల్లి. అందుకని 9 గ్రహముల కన్నా నీ పాద పద్మములు గొప్పవని నేను తీర్మానం చేస్తున్నానని అమ్మవారి పాదముల వంక చూస్తూ ఆ మణిమంజీరములతో లత్తుకతో ఆ చక్కటి మట్టెలతో ఉన్నటువంటి అమ్మవారి పాదాల వంక చూస్తూ శంకర భగవత్పాదులు అంటారు ఒక శ్లోకంలో, ఎంత ఆర్తితో అన్నారో
మీరు రోజు ఇక్కడ అమ్మవారి మూర్తిని పెట్టుకుని కుంకం వేస్తున్నారు, ఏమి భాగ్యం మీది? ఇంట్లో చేస్తే మీరంత వైదికంగా మంత్రోచ్చారణ చేయగలరా? ఇక్కడ మహానుభావుడు కృష్ణావధానుల గారి దగ్గర శిష్యరికం చేసి చదువుకున్న సుబ్రహ్మణ్య శర్మ గారు అంత నిష్ఠతో చదువుతుంటే మీరు చక్కగా పువ్వులు వేసేస్తున్నారు, కుంకం వేసేస్తున్నారు, ఎంత అదృష్టాన్ని పొందుతున్నారు మీరు. కాబట్టి చూడండి, శంకరులు అంటారు, కదాకాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణే జల జలం ప్రకృత్యామూకా నామపి చ కవిత కరణతయ కథా దత్తేవాణి ముఖ కమల తాంబూల రసతాం. సరస్వతీదేవి తాంబూలం వేసుకున్నప్పుడు నోటిలోంచి ఊరినటువంటి ఎర్రని జలము తాగినటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందుతాడని అందరూ అనుకుంటారో, అంతకన్నా గొప్పదేదో తెలుసా అమ్మా? మానసికంగా ఒక బంగారు పళ్ళ్యాన్ని తెచ్చి నీ పాదాల కింద పెట్టి వెనకాతలే ఉంది లత్తుక పెట్టుకున్నటువంటి పాదాలతో, ఆ మంజీరాలతో ఇక్కడే ఉంది బాలాస్వరూపం, ఆ పాదాల కింద ఒక బంగారు పాత్ర పెట్టి నీళ్లు పోసి నా కుడి చేత్తో నీ మెత్తటి పాదాన్ని కడిగినప్పుడు పాదములకున్న ఎర్రటి లత్తుక కరిగి ఆ నీటిలో కరిగితే నీళ్లు ఎర్రగా అయితే ఆ ఎర్రటి నీళ్లు ఉద్ధరించి ఎందుకుంటారు అంటే అందులో ఎంత అనుగ్రహం ఉందో అంత తేలిగ్గా వచ్చేస్తుంది అంటే అర్హత చూస్తుంది అమ్మవారు. రేపు చూడండి, తామరపూలతో పూజ జరుగుతుంది, ఎంతమందికి ఆ అదృష్టం ఉందో వాళ్ళు కూర్చుంటారు ఆ తామరపూలతో కలిసిన అర్చనలో. కాబట్టి రేపు కూర్చున్న వాళ్ళని చూసి మీరు ఏమనుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు వీరని మీరు సత్వ నమస్కారం పెట్టాలి వాళ్ళకి. కనుక అమ్మా, నీ చరణ పద్మముల కన్నా ఈ నవగ్రహములు గొప్పవి కావు, కాబట్టి నీ పాద పద్మములకు నమస్కరిస్తే ఈ తొమ్మిది గ్రహములు కూడా ఆనుకూల్యతని పొంది మా పట్ల ఒకవేళ వ్యగ్రతతో ఉన్నా అవి తగ్గి మా పట్ల గౌరవంతో మమ్మల్ని బాధించకుండా ప్రవర్తిస్తాయని మూకశంకరులు మనకందరికీ ఒక రక్షాకవచం కట్టేసి, ఒక రక్షాబంధనం కట్టేసినటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం. తొమ్మిది గ్రహముల వ్యగ్రతని తగ్గించి మంచి గ్రహాల శక్తిని పెంచాలంటే ఎంత పెద్ద క్రతువు మీరు చెయ్యాలి, ఎంత పెద్ద పెద్ద జపాలు చేయించాలి, ఇన్ని అవసరం లేకుండా ఈ ఒక్క శ్లోకాన్ని మీరు రోజు పూజలో చెప్పుకున్నారనుకోండి, అన్ని గ్రహముల అనుగ్రహాలు మీకు కలుగుతాయి. ఇంతకన్నా అమృత భాండాన్ని తీసుకొచ్చి మీ చేతిలో ఎవరు పెడతారండి? అది పెట్టినటువంటి మూకశంకరుల పాదములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మేము ఒక్కసారి చెప్దాం అనుకుంటామంటే మీరు ఒక్కసారి పలకండి, నేను కూడా అంటాను. ఈ శ్లోకాన్ని యథార్థానికి నేను ప్రింట్ వేయించి పంచి పెడదాం, అందరికీ పంచి పెడితే అందరూ చక్కగా ఈ అనుగ్రహాన్ని పొందుతారు, పూజామందిరాల్లో చదువుతారు అనుకున్నాను. కానీ ఎందుచేతనో అది వేరే తర్వాత వేద్దామనిపించింది నాగేను, యోగ్యతని బట్టి ఎవరితో వేయిస్తే బాగుంటుందో చూసి అవసరమైతే ఈ శరన్నవరాత్రులు అయిపోయే లోపల మీకు అష్టలక్ష్మి స్తోత్రం ఒకటి అద్భుతమైన స్తోత్రం ఇవ్వబోతున్నారు, సుప్రభాతం ఇచ్చారు. ఈ శ్లోకం ఒక్కదాన్ని ప్రింట్ వేయించి మీకు అందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రోజు మీరు పూజలో చదువుకుందరు కానీ తప్పులు లేకుండా దాన్ని ప్రింట్ వేయించి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ అమ్మవారు అలా వేయగలిగిన అదృష్టం ఎవరికి ఇస్తుందో, ఎవరిని అలా ఉద్ధరించాలనుకుంటుందో చూద్దాం. అమ్మవారి అనుగ్రహం అయితే అది మీకు అందుతుంది. దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపుహు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమకేతుర్మాత తవ చరణ పద్మో విజయతే. రోజుల ఆలస్యం ఉండదు, నిన్న జరిగినట్టు ఆలస్యం ఉండదు. పూజ అయిపోయింది, ఇప్పుడు నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పేస్తారు, తర్వాత రాజోపచారాలు అయిపోతాయి, అయిపోగానే ఏకాంత సేవ అయిపోతుంది. మనం ఒక్క 9 అయ్యేటప్పటికి మీరందరూ రోడ్డు మీద వెళ్ళిపోవచ్చు కూడా. అందుకని ఇవాళ అందరూ ఒక్కసారి అమ్మవారి పాదారవింద దర్శనం చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఈ శ్లోకం విన్నారు కాబట్టి నేను ఇక్కడ నమ్మి చెప్తున్నాను మీకు, నేను ఇదేదో మెహర్బానీకి మాట చెప్పట్లేదు. ఇది ఇవాళ అందరికీ అందాలని నా తాపత్రయం. ఏకాంత సేవ అయిన తర్వాత అమ్మ పాద దర్శనం చేసుకుని మనం బయలుదేరదాం. ఒకవేళ సభలో పెద్దాడ సూర్యకుమారి గారు ఇక్కడ ఉండి ఉంటే, అమ్మ మీరు ఇవాళ ఒక్కసారి ఆ బంటురీతి కొలువియ్యవయ్య రామ అదొక్కసారి పాడండి, మా అందరికీ శుక్రగ్రహానుగ్రహం దిశానిర్దేశం అలా జరుగుగాక
మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాద్యజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.